వెల్కమ్ వెల్కమ్ మై పార్ట్నర్స్, వెల్కమ్ అందరికి, నమస్తే. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చాలా సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఏం సార్ సంగతులు? వెంకటేష్ గారు వచ్చారు సార్ కదా. వెంకటేష్ గారు ఇంకా లైన్ లోకి రాలేదు. వస్తారు వస్తారు, మేబీ డ్యూటీలో కొంచెం బిజీ ఉండొచ్చు, లేకపోతే అట్లా. ఇంకా ఏం చేస్తున్నావు సార్? ఏముంది, ఇదే వర్క్, అసలు టైం జాలతలేదు సార్. ఈ పడుకున్న ఈ మీటింగ్ అయి పడుకునే వరకు 12 అవుతుంది. మళ్ళీ నాకు ఈ మార్నింగ్ విత్డ్రాల్ ఇది ఉంటుంది కదా, మళ్ళీ 4:30 కల్లా లేవుతానండి. అవునవును, 4:30 ఈరోజు ఫైవ్ 8 చేశాను పొద్దున పొద్దున, ఫస్ట్ టైం. అవసరము అవసరం లేవు, ఏ చూడలేను, పెట్టేశాను అంతే. టక టక్ టక టక్ టక టక. నాకు 4 అయినాయండి. అంటే నేను 2 మొబైల్ వేశాను. అంటే నాకు ఒకే మొబైల్ సార్. నేను 2 మొబైల్ వేసాను కనుక 8 వేలు చేయగలిగాను. స్క్రీన్ షాట్ పెడదామంటే మళ్ళీ లేట్ అయితే అన్నట్టుగా, అందుకే స్క్రీన్ షాట్ పెడతలే. అయింది అయింది అనుకుని పెడుతుంది తప్ప, మళ్ళీ మళ్ళీ తర్వాత పెట్టాను స్క్రీన్ షాట్ కూడా. అవునవును, ఇక అప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు లేండి. అందరూ ఎవరి కాళ్ళు పనిలో ఉన్నారు. అంటే కొంతమంది సార్ నాకు అవ్వట్లేదు అన్నట్టుగా పెడుతున్నారు వాళ్ళు, అందుకని చెప్పేసి నేను అవునవును, వాళ్ళకి మరి అవుతుందని చూపించాలి అన్నప్పుడు, అందుకని చెప్పేసి నేను పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అదే అదే. ఇంకా ఆ టైంలో చూడండి ఇక్కడ నేను, ఓకే ఇక్కడ చూ, ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే, సో పబ్లిక్ అప్పటికే నేనేమో చేస్తున్నాను, పబ్లిక్ నేను పెట్టిన తర్వాత జీడిఎస్ సార్ కూడా ఓపెన్ అవ్వట్లేదు అన్నట్టుగా పెట్టారు. 2 ఏళ్ళు అప్పటికే నేను అయిపోయినాయి, 2 ఏళ్ళు అప్పటికే నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, అందుకే తెలియడానికి ట్రాన్స్ఫర్ యాజ్ పీవీసీ మెటార్టీ అని చెప్పేసి వాళ్ళకి తెలియడానికి స్క్రీన్ షాట్ పెట్టాను. మళ్ళీ 2 ఐడికి పెట్టాను అప్పటికే. సో 2 ఐడి ధనాన్ని పెట్టాను, కానీ స్క్రీన్ షాట్ ఇది ఉంటే కుదరలేదు. మళ్ళీ వేరే పెట్టారు, ఇక్కడ పెట్టారు. చేయకుండా టక్కన పెట్టేస్తారండి. అయితే అయితే కొద్దిగా లేట్ అవుతుంది, వాస్తవమే. ఎందుకంటే డిలే అయ్యేది వాస్తవమే, ఎందుకంటే నేనేం ఫాస్ట్ ఫాస్ట్ అవ్వట్లేదు, ఫాస్ట్ ఫాస్ట్ ఓపెన్ అవ్వట్లేదు, అది వాస్తవమే. చూడండి, మళ్ళీ 2 ఐడి పెట్టాను, మళ్ళీ 3 ఐడి పెట్టాను. ఇప్పుడు 3rd ఐడి అయిపోయిన తర్వాత ఏం చేశాను, 3 ఐడిలు విత్డ్రాల్ డన్ అని పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఈ స్క్రీన్ షాట్ పెట్టాలి కదా, సో ఎంటర్ పెడదామంటే ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ అటు చేసుకుంటూ ఇంకో మొబైల్ అటు చేస్తూ ఇక మళ్ళీ ఇంకో ఐడి పెట్టాను. అవును, సో చూశారు ప్రతి ఒక్కరికి చూశారు. ఇట్లా ఇలా ఇట్లా పెడితే అర్థం కాదు, ఇట్లా పడితే మనం ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ ఏంటి అర్థం కాదు. అదే మనము ఈ స్క్రీన్ షాట్ పెట్టామనుకోండి, ఇగో ఈ స్క్రీన్ షాట్ పెట్టామనుకోండి, ఏమైతే వాళ్ళకు, సో ఇక్కడ తెలిసిపోతుంది టైమింగ్ వస్తుంది. అక్కడ ఈ స్క్రీన్ షాట్ లో పైన కూడా టైం వస్తుంది. చూడండి, నేను 3 గంటల 22 నిమిషాలకు పెట్టాను, అంటే నాకు కువైట్ టైం, అది కువైట్ టైం, 3 గంటల 22 నిమిషాలు అనేది కువైట్ టైం చూపిస్తుంది. సో ఇట్లా ఈ విధంగా నేను అసలు నేను ఏది ఏది చేస్తున్నానో కూడా నేను చూడలేదుగా, ఏది ఓపెన్ అయితే చేశాను అంతే. అదే అదే. ఇది కావాలా మళ్ళీ అది కావాలా, వెనక్కి ముందుకు ముందుకు వెనక సరే ఏమైతే టైం అయిపోతుంది. అందుకని మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ ఫైనల్లీ ఇక్కడ లక్ష్మీ కళ్యాణ్ మీద కూడా వారు కూడా పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ నేను 6 ఐడికి పెట్టాను. కూడా పెట్టారు. అవును అవును, ఆ టైంలో మళ్ళీ అదైన తర్వాత 6 ఐడి కూడా పెట్టాను నేను ఇక్కడ. చూడండి, సో ఏ ఐడి చేస్తున్నానో నేను ఏం చూడలేదు. ఏది ఓపెన్ నాకు ఎదురుగా ఏది వచ్చింది, ఓపెన్ చేశాను, విత్డ్రాల్ పెట్టాను, ఓపెన్ చేశాను, విత్డ్రాల్ పెట్టాను అంతే. 6 ఐడి విత్డ్రాల్. సో మళ్ళీ 7 ఐడి పెట్టాను. సో 8 ఐడి నేను షేర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఆ టైంలో నాకు వేరే కాల్ వచ్చింది. ఆ టైంలో కూడా ఇక్కడ నేను రూమ్ లో సైలెన్స్ ఉంటుంది, పక్కన వేరే వాళ్ళు పడుకో ఉంటారు. ఆ టైంలో 3:30 చేస్తారు. 2:50కే లేచాను, 2:50కే లేచాను, 2:50కి లేదా 2:50కి అలారం పెట్టుకున్నాను, కానీ 2 గంటల 15 నిమిషాలకే మేలుకు వచ్చేసి నిద్ర పడలేదు. ఇంకా లాభం లేదు. వెంటనే మళ్ళీ ఒకటి ఫార్మింగ్ చేశాను, ఉండే మళ్ళీ వెంటనే 100తో ఫార్మింగ్ కూడా చేస్తాను. సో విత్డ్రాల్ స్టార్ట్ అయిన రోజు నుంచి నాకు రాని రోజు లేదండి. ఎవ్రీడే 3 or 4 నాకు కంటిన్యూ అవుతాను, నాచురల్ రాని రోజు నాకు లేదు. రోజు నాకు కూడా ఒక రోజు ఏముంటుందని బిఎన్పి కట్ అయింది, జరిగింది అట్లా జరిగింది. ఎందుకంటే అది ఒక్కోసారి అట్లా అవుతుంది, అసలు ఎట్లా ఎట్లా ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అని చెప్పేసి ఎవరు గ్రహించలేము. కానీ
ఒక్కోసారి అలా అవుతున్న వాడు వాస్తవమే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పేది, ఇప్పుడు పబ్లిక్ చెప్పేది కూడా కరెక్ట్, అది అవుతుంది అట్లా. ఎందుకంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ విత్డ్రాల్ పెట్టాలనే ప్రయత్నంలో ఉంటున్నారు, కనుకనే మనము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఇది 24/7 ఇస్తే, మనం 24/7 ఇస్తే ఎంత స్మూత్ గా ఇచ్చు అంటే మనం ఇష్టమైనప్పుడు మనం చేసుకోగలిగాము. మొన్న ఒక రోజు మధ్యాహ్నం టైం ఇస్తే ఒకే రోజు 15 చేశానండి. ఆ రోజు నేను కూడా చేశాను అలా. అంటే అలా అది 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 అంత ఎర్లీ మార్నింగ్ అప్డేట్ లో ఉంది గనక ఆఫ్టర్నూన్ ఇచ్చాడు గనక అది వేరే విషయం. నేను అనేది మనకు కొన్ని రోజులు నా 3 రోజులు ఏమో 24/24 ఎప్పుడైనా చేసుకోవచ్చు, చూడు అలా ఇస్తే బెటర్. అదే సిస్టమ్ రిక్వెస్ట్ అయితే పెట్టాము, నో ప్రాబ్లం. సో అన్ని జరుగుతాయి కానీ కొద్దిగా మెల్లిగా మెల్లిగా జరుగుతుంది, ప్రతి ఒక్కటి జరుగుతుంది, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. సీడ్ ఫండింగ్ లో కూడా ఈ 10/5 కన్నా ఇస్తే బాగుంటుంది సార్. ఇది మాత్రం అవునవును, అది ఒకటి ఉంది. అది ఉంటే చిన్న చిన్న వాళ్ళు కూడా సేఫ్ అవుతారు. కరెక్ట్, వాళ్ళకు కూడా ఒక ఆ విడ్డలు అవుతున్నాయి, దాని వాల్యూ లేదు కానీ విడ్డలు అవుతుందన్న ఒక తృప్తి ఉంటది. వాళ్ళు కూడా ఏదైనా ఇందులో కొంతమంది ఇప్పుడు ఒక 5-10 టోకెన్లు విత్డ్రాలు అయ్యి వచ్చినాయి అనుకోండి, వాళ్ళు వాళ్ళకు కూడా ఒక ఉత్సాహం వచ్చి ఏదైనా వర్క్ చేస్తానికి కూడా కొంతమంది ముందుకు రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ర్యాంకుల వాళ్ళకే న్యాయం జరుగుతుంది అంటే చిన్న వాళ్ళకి జరగట్లా. న్యాయం ఎవరికి లేదు చెప్పాలంటే, పెద్ద వ్యక్తి $5 తీసుకుని ఏతారు సార్ 3 రోజులకి 3 రోజులకి $10 ఏం చేస్తాడు, అదర్ ఫార్మింగ్ చేద్దామంటే సింగిల్ ట్రాన్సాక్షన్ పెట్టినాడు ఇక్కడ. అంటే నేను నేను మాట్లాడితే మళ్ళీ వాళ్ళు వేరే అర్థం చేసుకుంటారు, నేను మాట్లాడను, నేను అక్కడ కూడా చెప్తాను సార్ ఇవే విషయాలు చెప్తాను అక్కడ. ఇలా అయితే మేము లక్షలు కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళు రోజు 10 అంటే ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి. నేను డైరెక్ట్ చెప్తాను సార్, నేను డైరెక్ట్ టెస్ట్ మేజ్ పంపిస్తాను, నాకు మన కొంతమంది లీడర్స్ ఉన్నారు అలాగే నేను పెడతాను డైరెక్ట్గా. సో ఇక్కడ నేను కొద్దిగా ఇక్కడ ఉన్న వాళ్ళే మీటింగ్కి వచ్చేవాళ్ళే నెగిటివ్ పీపుల్ కనుక, సో నేను నెగిటివ్ మాట్లాడను అంతే తప్ప నేను ఉన్నట్టు మాట్లాడతాను సార్. ఇక్కడ ఉన్నట్టు మాట్లాడితే కుదరదు, సో కాపాడాలి సత్య మనం సిస్టమ్ లెక్క మనం నేర్చుకోవాలన్నమాట. కొద్దిగా మనం గమనం కాపాడుకుంటూ సో పబ్లిక్ కూడా కాపాడుకుంటూ రావాలి అనమాట, రావాల్సి వస్తాయి అనమాట ఇక్కడ. సో లేకపోతే వాళ్ళకు ఆ మాత్రం అర్థం చేసుకునేంత ఓపిక కూడా నశించిపోతుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు రోజులలో పబ్లిక్ కి ఓపిక తక్కువ కదా సార్. అవును, ఇలా పెట్టావు ఇలా రావాలి అంతే, ఇంకో ముచ్చట్లేదు. ఇలా పెట్టావు ఇలా రావాలి అది. దానివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఇప్పటి జనరేషన్ కి అలా ఏటీఎం కార్డు ఇస్తున్నారు కానీ ఆ ఏటీఎంలకి లేదా మన బ్యాంకులోకి ఆ డబ్బులు ఎలా వచ్చాయని నేర్పట్లేదు సార్. ఏటీఎం కార్డు ఇస్తున్నారు అంటే డబ్బులు కావాలంటే, లేదంటే ఫోన్పే ఉంది ఆ కొట్టుకోర బాబు అంటున్నారు. బట్ అది నువ్వు ఎన్ని కష్టపడితే ఆ ఫోన్పేలకు ఆ బ్యాంకులకు డబ్బులు వచ్చినాయి, అది నేర్పాల. కష్టం లేకుండా మన ఇప్పటి జనరేషన్ని పాపం వాడికేం తెలుసు, పాపం ఆ పాపకేం తెలుసు, చిన్నది చిన్నోడు ఇలా వెళ్తున్నారు. ఇలా వెళ్తే కుదరదు సార్, అలా అసలు వెళ్ళనే వెళ్ళకూడదు. అలా అయితే ఏమైతే ఇప్పుడు నీకు నువ్వు ఎంత కష్టపడితే డబ్బులు వచ్చినాయి, మేబీ మరి నీకు కూడా మరి మీ అమ్మ నాన్న ఫ్రీ ఇచ్చారో తెలియదు, అట్లయితే నువ్వు కూడా అలాగే అవుతావు. కానీ మనము మనకు ఫ్రీ వచ్చింది, ఫ్రీ అంటే ఫ్రీ అని కాదు, మన అమ్మ నాన్న కూడా కష్టపడితే మనకు చూడొచ్చు. బట్ దాన్ని మనము నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళ క్లుప్తంగా వివరించాల్సిన అవసరం మన చేతుల్లో ఉంది సార్. డబ్బు అనేది నువ్వు ఖర్చు పెట్టు ఎంజాయ్ చేయి కాదంటలే, బట్ వాడికి తెలియాలి. వాడికి తెలియకుండా నువ్వు చేస్తే ప్రాబ్లం, మళ్ళీ వాడు ఒక ఎంగేజ్ నుంచి వెళ్ళి ఇంకో కొద్ది అంత ఇంకొక 4 సంవత్సరాలు ముందుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది, వాడు చెడు వేషంలోకి అలవాటు పడే అవకాశం ఉంటే. కొంతమంది చెప్తున్నారు, అందరు కాదు, అట్లా డబ్బు అనేది ఈజీగా ఉంది కదా అని చెప్పేసి ఈజీగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అట్లా. సో అందుకని చెప్పేసి మనము అలాగని చెప్పేసి కడుపు మార్చాలని కాదు చెప్పేది, బట్ ఏంటి అనేది వాడికి తెలియాలి. సో నువ్వు చేస్తున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, ఆ కష్టంలో వాడికి తెలియసేలా మనం చేయాల్సిన అవసరం ఉంది, అట్లయితేనే బెటర్.
కరెక్టే కరెక్టే సార్. సో సో నేను చెప్పాల్సిన పని లేదు సార్, మీరు పెద్దోళ్ళు, మీకు చెప్పడం కాదు, జనరల్ విషయం మనం మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నాను ఎట్లా అనమాట. సో అంటే ఇప్పుడు జరుగుతుంది అదే కదా సార్, ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అదే. ఇప్పుడు మనకు కొంతమంది పిల్లల్ని చూస్తున్నాను నేను, ఈ మాట కూడా ఎందుకు వచ్చింది అంటే, సో మేమే ఉన్నాం సార్ మా క్లాస్మేట్లో, మా క్లాస్మేట్లలో సో మా పిల్లలు ఇప్పుడు ఎగ్జాంపుల్ కొద్దిగా ఒక్కొక్కళ్ళు అదే డిగ్రీలు ఇంటర్లు బిఏలు బీకామ్లకు రాస్తూ వస్తున్నారు. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందిని వాళ్ళ దగ్గర కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏమన్నా అన్నారు ఇప్పుడు సపోజ్ నా లాంటి నా క్లాస్మేట్లు అనుకోవచ్చు. సో కొంతమంది వాళ్ళని సరిగ్గా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వట్లేదు నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, మూడు నాలుగు ఇండ్లు ఉన్నాయి, కొత్త ఉంది పాత ఉంది మళ్ళీ కట్టినారు. సో వాడిని వీని చూస్తే వీడు ఇప్పుడు డ్రగ్స్ కి అలవాటు పడేంత కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు, వాడి వయసు ఎంత నేను పేరు చెప్పను. అందుకే ఈ యొక్క ఇప్పుడు ఈ మాట వచ్చింది సార్, ఈ మాటలు వచ్చినాయి లేదా రాకపోవు. సో చూడండి, అంటే వాడికి నువ్వు భయం పెడతలేవు, భయం పెడతారే ఇట్లా చేసుకుంటా అంటున్నారా అట్లా చేసుకుంటారు అంటున్నారా అది చేసుకుంటారు, అరే అట్లా చేసుకుంటారు ఇట్లా చేసుకుంటారు అంటే, అంటే మన వాడు ఏమైతాడో అని మనం అనుకుంటున్నాం, కానీ వాడు 10 మందిని ఖరాబ్ చేస్తున్నాం మరి. అవును, ఓ మరి అది ఖచ్చితంగా వాళ్ళు తెలియాలి. అందుకే అందుకే ఏంటంటే పబ్లిక్ మేడం సార్, ఇప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులే పాటు చేస్తున్నారు సార్, తండ్రి తల్లి కాదు తండ్రి, మగపిల్లలు ఉన్న వాళ్ళేమో తండ్రిని పాటు చేస్తున్నారు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళేమో ఇదేంది భయభక్తులు లేకుండా తల్లిదండ్రులు ఇద్దరు కలిపి పాటు చేస్తున్నారు. ఇక చూస్తున్నాం కదా తమిళనాడులో మరీ ఘోరం. ఎక్కడ ఉంది మేడం, ఎక్కడైనా ఉంది మీరు అంటున్నారు కానీ మా ఓడి చెప్తున్నాడు సార్, ఆ విస్కీ రమ్ము దీంట్లో ఇట్లా కలుపుకుంటారంట అట్లా కలుపుకుంటారంట. ఎక్కడ తెలుసురా అంటే వాళ్ళ నానోళ్ళు అంట వాళ్ళు వచ్చి పిల్లల ముందు తాగుతారట. చూడండి అదే కదా మనం చేస్తుంది. అయితే అది ఒక రోజు వాటర్ అనుకుని వాళ్ళ ఫ్రెండే తాగాడు, ఇదేది చేదుగా ఉందని చెప్పేసి చూసాడంట. సరే ఈ విధంగా నేర్పిస్తూ ఉంటే ఇప్పుడే అంటే మా ఊరు 7th స్టాండర్డ్ ఇంటర్ వచ్చేసరికి మీరు అన్నారు డ్రగ్స్ ఈజీగా అవుతారు, ఈజీ అవుతున్నారు. అదే అదే ఇది ట్రూ కనుకనే నేను ఇప్పుడు మాట్లాడగలిగాను, లేకపోతే అనవసర విషయాలు మనం ఎందుకు మాట్లాడదాము. మీరు మాట్లాడే కూడా నా పిల్లలు వింటున్నారు, యాక్చువల్ నిద్రపోతుంది, బాగున్నాయి పదాలు బాగున్నాయి నేర్చుకోవాలి అని వింటున్నారు. అదే అదే అంటున్నాను, ఎందుకంటే చాలా జాగ్రత్త పడాల పెద్దోళ్ళు ఒకలా ఇలాంటి పనులు చేసినప్పుడు. మేడం గారు నాకు 62 ఇయర్స్ అండి, ఇప్పుడు ఇంతవరకు ఆ మందు మా బ్యాచ్ నేననే కాదండి, మా బ్యాచ్ మేము ఊర్లో ఫెస్టివల్స్ చేస్తే వినాయక చవితి చేస్తే అసలు మందు అనేది ఎలా ఉండో తెలిసేది అందరు చక్కగా ఊరేగింపు చేసుకుని నిమజ్జనం చేసేవాళ్ళం. రాత్రి మా ఊర్లో ఊరేగింపు చిన్న చిన్న పిల్లలు అండి, 14-15 సంవత్సరాల పిల్లలు మందులు తాగి కొట్టుకుంటా వాళ్ళ చూస్తే నాకు అసలు ఇటుపోతుందా ఈ దేశం అని అనిపిస్తుంది అండి ఆ పిల్లలను చూస్తే. మా జనరేషన్ లో నేను అందుకేనండి మా బాబు కూడా రామ్ తేజాకి నేను సీరియస్ గా వార్నింగ్ ఇచ్చా, నువ్వు ఏది కావాలంటే తిను, మీ స్నేహితులతో తిరిగినా అటువంటిది ఏదన్నా నా దృష్టికి వచ్చిందంటే నిలువురు ప్రాణం తీసేస్తానని చెప్పాను. అందుకని అసలు వాటి జోలికి కానీ అక్కడ భయపడతాడన్నాడు, దేనైనా క్షమిస్తా కానీ ఈ మందు అలవాట్లు ఇటువంటి అసలు నేను క్షమించనని చెప్పేశా. వాళ్ళ మార్కెట్ లో మేము గౌరవంగా బతుకుతున్నాం, గౌరవంగా తిరుగుతున్నాం. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ బ్యాచీలు తాగుతా ఉంటారు, వీడు ముట్టుకోడు, అందుకని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళ బ్యాచీ కూడా వీడు మందు తాగడానికి. జనరేషన్ చాలా దారుణంగా ఉంది అండి, ఆడపిల్లలు అంటే వాళ్ళలో వాళ్ళలో అలా ఉంది అనమాట, వీడిని కలుపుకోరనమాట. ఎందుకంటే వీడు వీడు ముట్ట అంటున్నాడు, వీడు ఏదో ఏదో మనకంటే ఏమైనా డిఫరెంటా అంటే వాడిని కొంచెం పక్కకు తీసేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆఫ్ కోర్స్ ఇది కూడా మంచిదే కావచ్చు అందుకే వీళ్ళు కావాలంటున్నారు అన్న ఒక ఇదిలోకి భ్రమలోకి వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. అవునవును ఏమంటారు మేడం, అంతేనా సోదా మేడం, అలాగే జరుగుతుంది మేడం ఇప్పుడు జరిగే. అవును ఎందుకంటే అంటే చాలా కష్టం సార్, ఈ రోజుల్లో ఏదో అనుకుంటాం గానీ పిల్లలు లేరు పిల్లలు లేని బాధపడతాం గానీ ఈ రోజుల్లో పిల్లలు పెంచడం అనేది చాలా కష్టంగా ఉంది. పక్కోడు కారు ఉంది మనకు లేదు, ఎందుకు లేదు
ఎందుకు లేదు పక్కోడికి ఇల్లు ఉంది, మనకెందుకు లేదు? మనకెందుకు లేదు? పక్కోడు పక్కోడు 100 100 తెచ్చుకుంటున్నాడు రా, మన నువ్వు తెచ్చుకోరా అంటే అది అది మాత్రం ఎత్తకూడదు మళ్ళీ. అది మాత్రం ఎత్తకూడదు. అట్లా ఉంది సార్. సో అదే, అందుకంటే ఏంటంటే ఇప్పుడు మనమే వాళ్ళ ముంగట వాళ్ళ ఎదురుగా మనము మీరు అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా ఏమి చేయాలో ఏమి చేయకూడదో మనం కూడా ఇలాంటివి కొంచెం కొన్ని మనం కూడా అంటే దాని భయం అనుకో, అది భయం కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే వాళ్ళు నేర్చుకుంటారు అలవాటు పడతారనే ఉద్దేశంతో సో మనం ఎలా ఉండాలా, లేకపోతే మనం కూడా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చుకుని కూర్చుని వాళ్ళతో వాళ్ళతో మనం నీళ్లు తెప్పించుకుంటున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది వాళ్ళతో మనం పనులు చేపించుకుంటున్నాం, ఇట్స్ రాంగ్. అది రాంగ్ ఎందుకంటే వాడికి అది ఖచ్చితంగా వాళ్ళకి మైండ్ లో ఉండిపోతుంది, మనకంటే మెమొరీ వాళ్ళది 100% 100% మెమొరీ ఉంటుంది వాళ్ళకి. మనం అనుకుంటాం వాడికి ఏం తెలుసులే అనుకుంటాం, బట్ వాడు ఎట్లెట్లా పెరిగిన కొద్దీ అవన్నీ వాళ్ళకి మైండ్ లో ఉండిపోతాయి మనం ఏదైతే చేస్తున్నామో. సో అందుకని చెప్పేసి ఎవరైనా కూడా ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి రాత్రి మా పిల్లలిద్దరికి ఒక మెసేజ్ నాకు కనపడితే ఆ మెసేజ్ మా పిల్లలిద్దరికి పంపించానండి. ఆ మెసేజ్ సేమ్ దీనికి సంబంధించింది. ఒక ఒక నిమిషం మీరు పర్మిషన్ ఇస్తే చదువుతారు సార్? అది చదవండి సార్. కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు, త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి అంటండి. అందుకు గల కారణాలు ఇచ్చాడండి, అతి తెలివి, గర్వం, డబ్బులు ఉన్నాయని అహంకారం 1. 2, చిన్న తప్పులకు కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవడం అండి. 3, పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం అండి. 3, తర్వాత 4, ఎక్కువ సమయం టీవీ ఫోన్లు ఇతర నెట్ ప్రోగ్రాముల్లో మునిగిపోవడం. ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదండి వాళ్ళ పరిస్థితి. తర్వాత 5, చిన్న విషయాలు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండటం అండి. 5, 6, ఎవరో ఒకరి నోటి దురుస్తానం వల్ల, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోతుందండి. 7, ఆర్థిక విషయాల్లో ఇంటి పెద్దల సలహా తీసుకుపోవడం అండి. 8, 8, భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచు గొడవలు పడుతుండటంతో పిల్లలు పెళ్ళి అంటే భయం కలుగుతుంది, పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేసారండి వాళ్ళ జనరేషన్. 9, మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం, పెత్తనం కోసం పోరాటం, ఒంటరితనంగా ఇష్టపడుతున్నారండి చాలా మంది కూడా. 10, మధ్యవర్తిత్వం నడిపేవారు లేకపోవడం. ఇంతకుముందు ఏంటంటే ఏదైనా సమస్య వస్తే 10 మంది పెద్దలు వెళ్ళి కూర్చొని మాట్లాడేవాళ్ళండి. అందుకని ఏదైనా పెళ్లి సంబంధాలు మాట్లాడినప్పుడు 15 20 మందిని పెద్దలను తీసుకెళ్ళేవాళ్ళు. ఇవాళ అది లేదు, ఒంటరిగా పోయి వాళ్లే మాట్లాడుకోసుకుంటున్నారు పక్కనోడు కూడా తెలియకుండా. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు, ఎవరి ఇష్టానుసారం వారు ఉన్నారు, మంచి చెప్పినా నచ్చడం లేదండి ఇవాళ జనాలకి. తర్వాత, కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ అండి, అది తెలియకపోవడం మరో కారణం అండి. తర్వాత 12, మానవ సంబంధాలు సున్నితత్వం మర్చిపోయి మొరటు వ్యవహారం వచ్చేసిందండి. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారండి. నేను నేనే నేను చెబితే చేయాలనే ధోరణి ప్రబలిపోయిందండి వాళ్ళ వ్యవస్థలో. తర్వాత 13, సోషల్ మీడియాలో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్టు ప్రవర్తిస్తున్నారండి వాళ్ళు. 14, ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారండి. ఇండ్లకు వెళ్ళి పలకరించడం లేదు, మోయటానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందండి. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్టు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప ఆపి ప్రయత్నం కూడా చేయని పరిస్థితి వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం అదే శక్తి కాదేమో అని ఒక వ్యక్తి మెసేజ్ పెడితే నిన్న మా పిల్లలకు ఫార్వర్డ్ చేశానండి. ఇది ఓకే, ఇదేనండి. అవును అవును, ఇప్పుడు ఇప్పుడు మీరు అట్లా చదివినవన్నీ కూడా మీకు ఎవరైతే పంపించారో దీనిలో ఏది కూడా ఏమంటారు కాదు లేకపోతే నిజం లేదు అనడానికి లేదు, ఇందులో అన్ని నిజాలే అన్ని అవే. సో ఇవి ఇలాంటివి మనం విన్నప్పుడు మన పెద్దలం అంటే మనం ఇప్పుడు వింటున్నాము, సో మనలో మార్పు జరగాలి, మనం మారాలి ముందుగా. మనం మారితే గానీ మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇవన్నీ చెప్పగలుగుతాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిజంగా మీరు అన్నట్టుగా ఓపిక అనేది నశించిపోతుంది, ఓపిక అనేది ఉంటలేదు. చిన్న చిన్న విషయాలకి పెద్ద గొడవ పడటము, గొడవ పడి
నిజంగా కూడా ఉంది ఏంటంటే ఈ రోజులలో డబ్బు అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. బట్ డబ్బు ఇంపార్టెంట్ అయినా కూడా బట్ దాన్ని మనము ఒక అందరం కూర్చొని దాన్ని మాట్లాడుకుంటే తెలిసిపోతుంది, అర్థం అవుతుంది, అందరు అర్థం చేసుకుంటారు. ఒకసారి ఇంకొకసారి ఒక్కోసారి కాబట్టి 10 సార్లు మనము కూర్చొని డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఏమవుతుంది అంటే వాడికి చెప్తే ఎట్లా అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు, లేకపోతే భార్యకి చెప్తే ఎట్లా అని చెప్పి భర్త అనుకుంటున్నారు, భర్త చెప్తే భార్య ఏమనుకుంటుందో, లేకపోతే ఫ్యామిలీలో ఏమవుతుందో అనేది నీకు నువ్వే నాకు నేనే అలా ఇలా అయిపోతుంది. అంటే మీరు అన్నట్టుగా నిజంగానే పెత్తనం లేకుండా పోతుంది, అంటే ఇంటి పెద్ద అనేది లేకుండా పోతుంది. అది ట్రూ. అది సో అలాగే మీరు అన్నట్టుగా పెళ్లిళ్ళ విషయంలో కూడా ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి మధ్యవర్తి లేదు, ఎందుకంటే నువ్వు నలుగురితో కూర్చొని మాట్లాడడం, లేకపోతే కనీసం ఇప్పుడు ఇంతకు ముందు 7 తారాలు చూసేవారని వాళ్ళు, 7 తారాలు అవసరం లేదు. అట్లీస్ట్ వాళ్ళు ఒక ఫ్యామిలీ, వాళ్ళ నువ్వు చేసుకోబోయేదో చేసుకో, అమ్మాయిలతో చేసుకో, అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది కూడా చూడట్లేదు పబ్లిక్. బట్ వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇట్స్ ఓకే, కథం అయిపోయింది అక్కడ. తర్వాత పరిణామాలకి మీరు వాళ్ళు బాధ్యులు అవుతారు, కానీ అది చూడట్లేదు. ఇది ఇప్పుడు మీరు అన్నట్లు 20 పాయింట్లు ఏది 15 పాయింట్లు ఏదైతే చదివారు, సో రియల్గా నిజంగా చెప్పాలంటే ఇవన్నీ వాస్తవాలు సార్. అవి ఇప్పుడు జరుగుతున్న మేము చిన్నప్పుడు సార్ మాది చాలా పెద్ద కుటుంబం, మా తల్లి అంత కష్టపడి నలుగురిని కూర్చోబెట్టి చక్కగా అందరినీ అందరూ ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటా పేటలేసి కూర్చోబెట్టి అన్నం పెట్టేదండి. ఇవాళ ఎవరండి అట్లా కల్చర్ యాడ్ ఉందండి. ఇవాళ పిల్లలు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 సెల్ ఫోన్లు, ఆ ఫోన్లు చూసుకుంటా ఇంటికి ఎవడు వస్తున్నాడో ఎవడు పోతున్నాడు, ఎవడికి నచ్చితే వాడు తింటున్నారు లేకపోతే తింటలేదు, అట్లా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదండి ఇవాళ. తర్వాత ఇవాళ అసలు రోడ్డు మీదకి వస్తే క్షేమంగా ఇంటికి వస్తామని నమ్మకం లేదండి. ఎన్ని యాక్సిడెంట్లు చూసేసారు పిల్లలు, ఈ ఒక్కొక్కడు 4 అండి బైకుల మీద 4 ఎక్కి మందు తాగి ఏదన్నా మంచి చెబితే పోతే మాకు తెలుసులే పో చెప్పవలే ఇదని మనం ఏదన్నా చెబితే. చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి. అలా అవును సార్, అవును సార్, నిజం. అది నిజంగానే చాలా 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 దారుణంగా మంది చెబుతాం. అసలు ఇంకా 2 సంవత్సరాలు పోతే ఎంత దారుణంగా ఉంటుందో నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్టున్నాను. మంగళగిరిలో ఒకసాట కూర్చొని నాకు కళ్ళేదు అండి, ఇద్దరు కుర్రోళ్ళు ఏఎస్ఐ ఇదండి ఫోన్ లాక్కునుకారండి జేబులో, ఇది వాకింగ్ వస్తండి. ఏఎస్ఐ అన్న ఒక ఆ భయం కూడా వాళ్ళలో లేదు. లేదు ఇక మామూలు వాళ్ళు ఎలాంటి నడుచుకుంటా వస్తున్నాడు సార్. జేబులో ఫోన్ మంచి కాస్ట్లీ ఫోన్ ఉంది, ఒకడే బండి బయట ఒకడేమో ఎడంగా నుంచున్నాడు, ఒకడు బండి బయటపోయినట్టు ఇట్ట రెడీగా స్టార్ట్ చేసి ఉన్నాడు. స్టార్ట్ చేసి ఉంటాడు, నేను కాఫీ తాగుతా ఉన్నా, ఆయన ఒంగో పడిపోతున్నాడేమని బండి ఎత్తుతున్నాడు, ఆ నుంచున్నాడు వచ్చాడు, జేబులో ఫోన్ లేకున్నాడు, ఆ పని బండి స్టార్ట్ చేసుకుని తేరుకునే లోపు వాళ్ళు ఎక్కడ 6 కిలోమీటర్ దూరం ఉండారు పోయి. ఇప్పుడు ఇన్నాళ్ళు ఆడవాళ్ళకి రక్షణ లేదంటున్నారండి, ఆడవాళ్ళకి కదండి, మగవాడికే రక్షణ లేదు సార్. ఇవాళ హైవేల మీద నేను 3-4 సార్లు చూసా, మాకు గుంటూరు మంగళగిరి నుంచి గుంటూరు వెళ్తా ఉంటే నేషనల్ హైవే వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి, మెడలో చైన్ కానీ చేతికి ఉంగరాలు మగవాడు వేసుకొని వెళ్తాంటే వచ్చి బండి ఆపేసి కత్తి చూపిస్తాం, లాక్కొని మళ్ళీ వెహికల్ పట్టపగలు, మళ్ళీ అది పట్టపగలు చూడండి. ఇంకా వాడికి ఎక్కడ భయం ఉంది గారు? శంకరయ్య గారు, ఎంఎస్ రేపల్లండి. ఇప్పుడు మీరు చెప్పిన ఏఎస్ఐ గారు సెల్ ఫోన్ విషయం వచ్చేసి అది మీడియాలో వచ్చిందండి, అది యూట్యూబ్ లో కల్పితం అని చెప్పి పెడతా ఉంటారు, ఆయన వీళ్ళు కార్య నిజరూపంలో ఆలోచిస్తున్నారు. అది ఒక వీడియోలో చూశానండి, అది ఆ వీడియో చూసి వీళ్ళు నేర్చుకుని చేయడం అయింది. అది కాకపోతే ఆయన ఏఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ మామూలు తెలియదు వాడికి, వాడికి ఆయన దగ్గర ఫోన్ కాయడం ఒకటే తెలుసు. అట్లా నేర్చుకుని పాడైపోతుందండి యువతంతా, అట్లా పాడైపోతుంది. అదేను మనకి వెనకటి రోజుల్లో డబ్బులు ఇవ్వమంటే 2 పైసలు 5 పైసలు అయి ఉండేయండి, 10 పైసలు అయ్యి ఇచ్చేవాళ్ళు మనకి. అంతే, ఇవాళ మినిమం చిన్న పిల్లాడు కూడా 100 రూపాయలు ఇస్తేనే తీసుకుంటున్నాడు, చిన్నకాయ తలిస్తే పక్కన లొంగుతున్నాడు సార్. అవును, మన పెద్దపిల్లలకి వచ్చేదానికి ఏదైనా బజార్కి వెళ్తానంటే 500 లేకపోతే 1000 ఇవ్వాల్సి వస్తుంది, 100, 50, 10, 20 అనేది అసలు తీసుకోవట్లా. అట్లా మనీ వాల్యూ అనేది వాళ్ళకి తెలియట్లేదు, తెలియకుండా సుజాత మేడం గారు చెప్పినట్టుగా మనమే కొంచెం తయారు చేసినట్టు అవుతుందండి వాళ్ళని. వాడికి చాలా ఏమో ఈ 100, 50 ఇస్తే చాలా ఏమో, ఈ 100 ఇస్తే చాలా ఏమో అని చెప్పి మనం ఎక్కువ ఇస్తున్నాం.
మనం ఎక్కువ ఇచ్చాం కదా అని చెప్పి 500 ఇస్తే 500 ఇంకా పెచ్చు ఇంకొక 500 ఈ ఖర్చు పెట్టి పక్కన 500 ఇవ్వాలని చెప్పి వచ్చి మళ్ళీ 500 తీసుకెళ్తున్నాడు. అట్లా యువత అంతా అట్లా రాంగ్ రూట్ లోకి వెళ్తుందండి. అట్లా రాంగ్ రూట్ లోకి వెళ్లకుండా బంధాలు బంధుత్వాలు మనీ విలువ మనుషుల విలువ తెలియపరచాలంటే ఈ మీడియాలో చూస్తున్నారు కానీ అవి ఫార్వర్డ్ చేయడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు కానీ ఆచరణలో పెట్టడానికి అసలు ఎవరు ముందుకు రావట్లేదు. పిల్లలకి పంపిస్తే వాళ్ళు నన్ను ఇసుక్కుంటూ ఉంటారు, ఏందయ్యా నువ్వు మాకు ఇవన్నీ పంపిస్తూ ఉంటావు, మాకు చదివి మాకు లేదు అంటారు. వాళ్ళు చూసి నేర్చుకోవాలనే దానికోసం పంపిస్తున్నాను, మీరు నేర్చుకోండి అని చెప్పి అంటున్నాను మా గట్టిగా. అంతే అదే ఇప్పుడు మీరు చెప్పింది ఒకసారి మన గ్రూప్ లో కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు కొంతమంది వచ్చి ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళకి కూడా అది చూసి కొంతవరకు మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మనం చెప్పేది ఒకళ్ళ మనసు కదిలించిన సంతోషమే సార్, అది నా బాధ. ఇప్పుడు మనం 100 మందికి 100 మందిని మార్చలేము, 10 మందిని మార్చినా చాలు. 100 మందిని మనం ఏడ మారుస్తాం. పిల్లలకు సాధ్యమైన అంతవరకు చెబుతా ఉంటాయి ఇటువంటి విషయాలు. నాతో కలిసినప్పుడు చాలా మంది జర్నీలో గెలిచినప్పుడు మంచి విషయాలు చెబుతా ఉంటాం, ఇలా ఉండండి ఇలా ఉండండి అయ్యా. అదేను ఇంత ముందు మీరు సంబంధాల విషయం కూడా చెప్పారు వెనకట, అసలు ఒక సంబంధం సెట్ అవ్వాలంటే ఎన్నో నెలలు సంవత్సరాలు తిరిగేవాళ్ళు, అక్కడ సంబంధం ఇక్కడ సంబంధం వాళ్ళకి తెలియకుండా బయట ఎంక్వైరీ చేసుకునేవాళ్ళు. ఆ ఊరికి మన ఊర్లో లింక్ ఎవరితో ఉంది, వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళు పలానా వాళ్ళు మంచి వాళ్ళు అన్నా కదా, వాళ్ళ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పుట్టుపోరతలు ఈ అమ్మవైపు అమ్మ తరపు చుట్టాలు నాన్న తరపు చుట్టాలు అందరినీ ఎంక్వైరీ చేసేవాళ్ళండి. అటు నుంచి ఎంతో మందిని ఎంక్వైరీ చేసి ఒక ఇవ్వాలా, గోడకు బంచి కొట్టినట్టు ఎంత స్పీడ్ గా పెళ్లి చేసుకుంటున్నారు, అంత స్పీడ్ గా మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్తే అసలు ఎంత చక్కగా ఉంటున్నారు జంటలో విడిపోతానికండి కోర్టుల్లో. లాయర్లకు డబ్బు పోతున్నారండి. ఇప్పుడు మనీ వాల్యూ తగ్గేదానికి కట్నాలు కూడా పెరిగిపోయారు. ఇంతకుముందు పిల్లలు ఎంతమంది పాడుందా అని అడిగేవాళ్ళు అండి. అవును, ఇవాళ జీతం ఎంత, పిల్లాడు ఏం చేస్తున్నాడు, మీ ఇల్లు ఇల్లుకి వెళ్ళి నుండి ఆస్తి ఎంత ఉంది, ఎన్ని కోట్లు కోట్లే, 100 లక్షల వేలల్లో మాట్లాడుకోవటం పోయింది. అవును, అట్లా ఆస్తి ఉండేవాళ్ళు ఇంకే చూస్తున్నారు, లేని వాళ్ళు ఇంకా చూడలే. అది బిజినెస్ మ్యాన్ కి పిల్లలు ఇవ్వాలంటే ఇవ్వట్లేదు, కంపల్సరీ ఎంప్లాయ్ కావాలంటారు. ప్రైవేట్ ఎంప్లాయా గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే శాలరీ ఎంత, అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. నేను ఫస్ట్ తారీఖు వచ్చేదానికి శాలరీ వస్తుందా లేదా, ఆ శాలరీని మళ్ళీ 20 తారీఖు ఖర్చు పెట్టి చేసుకుని మళ్ళీ ఎదురు చూడాలి శాలరీ కోసం. అట్లా రకరకాలుగా మనుషులు మారిపోయి ఒకళ్ళకొకళ్ళకి సంబంధాలు తగ్గిపోతూ సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి. అవును, చాలా దారుణంగా ఉంది సార్. వెల్కమ్. ఎలా అయిందంటే సంబంధాలు అక్క చెల్లెలు కూడా ఉండకూడదు. అవును, మీరు అలా అంటున్నారు. నేను రీసెంట్లీ ఒక ఏమంటే వధువు కావాలను వరువు కావాలను సంథింగ్ ఇది ఉంటది కదా, రామానంద సార్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీరు అన్నట్టు ఒక గుర్తు వచ్చింది రామానంద మన శ్రోత మేడం, మీరు ఇక్కడ వరుడు కావాలని వరువు అంటే ఒక వరుడు కావాలనేది నేను చూసాను అన్నమాట. సో వాట్ వి హావ్ రిక్వైర్డ్ అంటే ఆమెకి ఏం కావాలి అంటే అమ్మ నాన్న ఉండకూడదు. ఒకవేళ పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న ఉన్నా కూడా కలిసి ఉండకూడదంట, మళ్ళీ కలిసి ఉండకూడదంట. మళ్ళీ ఏంటి, తనకు ఒక 1 లక్ష ఎబో అనేది సాలరీ ఉండాలంట చేసుకోబోయే వాడికి. మళ్ళీ ఈమెకు రెండవ మ్యారేజ్ అది కూడా, అంటే ఆల్మోస్ట్ ఏదో ప్రాబ్లం ఏంటంటే అది అన్ని చెప్పట్లే దాంట్లో, అంటే రాసిన దాంట్లో అన్ని చెప్పట్లే, ఏదో అనువాద కారణాల వల్ల విడిపోయాము. సో సెకండ్ మ్యారేజ్ కావాలంట, ఆమెకు మాత్రము 95,000 వస్తుందంట. కనుకనే అతను ఇప్పుడు చేసుకుపోయే వాడికి కూడా 1 లక్ష పైన ఉండాలంట, అమ్మ నాన్న ఉండకూడదంట. తర్వాత ఆల్రెడీ 3 BHK సంథింగ్ ఏదో ఉండాలంట, అంటే ఇల్లు అంటే బిల్డింగ్ వస్తుంది అది కూడా ఉండాలంట. చూడండి, చూడండి చూడు, పబ్లిక్ గానే వాళ్ళు ఓపెన్ అప్ అవుతున్నారు అన్నమాట. పబ్లిక్ గానే అక్కడ ఏం జరిగిందంటే సార్, అక్కడ ఏం జరిగిందంటే ఆడపిల్లలు తక్కువైపోయారు, మగపిల్లలు ఎక్కువైపోయారు. సో ఆడపిల్లకి ఒక రాజ్యం వచ్చింది అందుకని చెప్పేసి అలా జరుగుతుంది. అదే ఏది ఏమైనా ఇక్కడ చూడండి, అసలు తల్లిదండ్రులు ఉండకూడదు. బట్ నువ్వు ఎక్కువంచెలు వచ్చావు, నువ్వు ఎక్కువంచెలు వచ్చావు అది చేసుకోబోయాను కూడా నీ రిక్వైర్మెంట్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఉన్నా కూడా కలిసి ఉండకూడదు అంట. ఏమి ఏమి తెలివి అది, ఎంత మంచి తెలివి అనేది నాకు అసలు అర్థం కాలేదన్నమాట. సో నాకు అది చూసి నిజంగానే అది నేను చూసాను, నేనే డైరెక్ట్ చూసి నాకు దిమ్మది మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇట్స్ ట్రూ, ఇది నిజం అనమాట. ఇది నేను మన స్టోరీ జరుగుతున్నాయి సార్.
నవమాసాలు ముంచి మోసి పెంచి పెద్ద చేసిన తల్లిని తీసుకెళ్లి అనాథ శరణాలయాల్లో వదిలేసి, మొన్న ఏదో దీంట్లో ఒక అనాథ శరణాలయంలోకి కొడుకెళ్ళి తల్లిని అడిగాడంట, అమ్మా నీకు ఏమన్నా కావాలా అంటే, మళ్ళీ కోటేశ్వర్లే డబ్బు ఉంది ఏమన్నా కావాలమ్మా అని ఏంటని అడిగితే, మీరు కూడా చదివినట్టు ఉండారు అది, అయ్యా ఇప్పుడు ఈ అనాథాశ్రయంలో ఫ్యానులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడుతుంది, ఏసీ లేదు ఫ్యాన్ లేదు రెండు లేవు, ఏదో ఒకటి చెప్పారు ఎందుకంటే వచ్చేసరికి రేపు నువ్వు కూడా రావాల్సిన వాడివి, నువ్వు ఇబ్బంది పడకూడదు అని చెబుతున్నాను నేనని చెప్పి ఫ్యాన్లు బిగించుకో ఈ లోపు నా పరిస్థితి నీకు కూడా వచ్చింది రేపు అని ఆమె చివరి కోరిక కోరిందన్నమాట, చివరి కోరిక కోరిందన్నమాట. అలా ఉంటుంది మన పబ్లిక్. సో ఎనీవే, సో ఇలాంటివి జరగకూడదు, యాక్చువల్లీ మనం కూడా మారిపోవాలి. ఇదంతా మారాలి అంటే సో నిజంగానే మనం ఏదైతే పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటించాలి. కొంతమంది అంటున్నారు పాటిస్తే ఎలా కుదురుతుంది, అన్ని పాటించమంటలే, మానవత్వం పాటించండి, మనం మనసులో మనం గుర్తించండి, అదొక్కటి సరిపోతుంది, మిగతా అన్ని పాటించాల్సిన పని లేదు. పాతవి మేము ఎవరు, మనం ఎవరము పాతవి అంటే పూర్తిగా పాటించాల్సిన పని లేదు. ఏదైనా చెప్పాలంటే అట్లీస్ట్ మానవత్వం, మన మనసులము, మన అమ్మ నాన్న, మన అక్క చెల్లెలు, మనము, సో మన పిల్లలు, సో మనము మరి మన పిల్లల్ని మనం ఏ విధంగా పెంచాలి, అట్లీస్ట్ మన తల్లిని ఏ విధంగా పెంచిందో తెలియదు. ఎందుకంటే వాళ్ళకు ఆ టైంలో నాలెడ్జ్ లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, వాట్ ఇట్ ఇస్ ఏది లేదో మనకు తెలియదు. బట్ అట్లీస్ట్ ఇప్పుడు మనము సోషల్ మీడియాలో చూసి కూడా మనం నేర్చుకుంటున్నాం. బట్ సోషల్ మీడియాలో మనం ఏంటంటే ఇంతకుముందు సినిమాలు చూసి అంటే హీరోకి మంచి పాత్ర ఇస్తారు కనుక హీరో ఏం చేశాడు అనేది ఆ స్టోరీ ఏంటనే అర్థం చేసుకుని దాన్ని మనం లోపలికి తీసుకోవాలి. కానీ ఇప్పటి యువత ఏమైందంటే ఇందాక మీరు అన్నట్టుగా, సో ఏదైతే అపోజిట్ హీరోకు అపోజిట్ సైడ్ ఏదైతే జరిగిందో అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది పబ్లిక్. సార్ ఈ రోజు ఈ అమెరికా అమెరికా అని చెప్పి ఇది ఒక ఏలం వెర్రి, అబ్రాడ్ లో వెళ్తాం బాగా, ఇది ఒక ఏలం వెర్రి, ఇంట్లో ఉండేదే ఒకటండి, ఆ ఒకటి అమెరికా పంపిస్తున్నా తీరా ఈడు చస్తే సూత్తానికి కూడా రావట్లేదు సార్, వాళ్ళు అక్కడ నుంచి డబ్బులు పంపిస్తున్నారు, ఏదో ఒకటికి మీరే చేసేసేయండి అని చెప్పి కడసారి చూస్తానికి కన్నా తల్లిదండ్రులు చూస్తానికి కూడా రాని పరిస్థితులు అండి ఇవాళ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళ పరిస్థితులు. అది ఒక నేను మా పిల్లలు వెళ్తానన్నా కూడా నేను పంపించలేదు. ఇందాక సుజాత మేడం గారు అన్నారు చూడు, నేను ఇది విదేశాల గురించి మాత్రం ఒక విషయం సార్ చాలా మందికి అడిగాను, పేరెంట్స్ కూడా కావాలనే పంపిస్తున్నారు, అవును పక్కన వాళ్ళు చూసి అటు చూసి పేరెంట్స్ వెళ్తున్నారు ముందు, తప్పు తప్పు తప్పుగా అనుకోవద్దు సార్, ఎవరైనా సరే నేను తప్పు మాట్లాడితే నన్ను నిజంగానే క్షమించండి, పేరెంట్స్ తన్నాలి. ఎందుకు తన్నాలి అని అంటే పక్కన నా ఫ్రెండ్ కొడుకు ఒరే అక్కడ అమెరికా వెళ్ళిపోయాడు రా, నీకు నేను అప్పు చేసేలా తీసుకొచ్చి 30 లక్షలు నేను వీసా ఇప్పించి నీకు పంపిస్తా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ సావు నువ్వు సావు నాకు నాకు డబ్బులు పంపించు అని పేరెంట్స్ పంపిస్తున్నారు. పిడుగురాల్లో 95% నేను ఎంతో మంది వచ్చి నాకు చెప్పినారు, అంటే మాది షాపు ఆ షాప్ లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు, పక్కన వాళ్ళు చూసి ఇప్పుడు అక్కడ వస్తే వెళ్ళటం వేరు సార్, పక్కన వాళ్ళు చూసి మనం డబ్బులు అప్పు చేసేలా మన తీర్చలేకపోతే మళ్ళీ సూసైడేగా చేసుకునేది, అక్కడికి ఏమి వెళ్తున్నాడో అక్కడికి వెళ్తున్నాడు, మరుగుదొడ్డులు కడుగుతున్నాడా ఇంకోటి దొరుకుతున్నాడా, ఏదైనా జాబే సార్ అది, ఏదైనా జాబ్ డాలర్సే కదా వచ్చేది, ఏ ఇక్కడ మన ఇంట్లో ఉండి సంపాదించుకోవట్లేదు కదా డాలర్స్. పేరెంట్స్ ని కంట్రోల్ చేసుకోవాలి సార్, ఇక్కడ నా కళ్ళ ముందు నా కొడుకున్నా చాలు, ఆడ ఒక్కడైనా ఇద్దరైనా సరే నా కళ్ళ ముందే ఉండాలి, లేదా హైదరాబాదు లేదా చెన్నై పూణే ఇండియాలో ఉండాలి అని పేరెంట్స్ లో మార్పు రావాలి సార్. నేను పంపించను, మీరు ఉద్యోగాలు చేయబోయినా నాకు పర్వాలేదు, కళ్ళు ఎదుటి ఉండాలి మీరు నాకు. మేడం మీ ఊరు దగ్గరే మా పాపని ఇచ్చిందండి, మొన్న లాస్ట్ ఇయర్ పెళ్లి చేసా, వాళ్ళ పక్కన గంగిరెడ్డిపాలెం అనే మాసవరం పక్కన ఉందండి, వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, నాకు పెద్ద ఫ్యామిలీలోనే ఉండాలని, అసలు అన్నల తమ్ముళ్ళు లేని వాళ్ళకి వాళ్ళకి నేను ఈ తలుచుకో, టౌన్ లో అయితే అసలు నేను ఈ తలుచుకోలేదండి, పల్లెటూరులో వెళ్ళాలని వాళ్ళు పద్ధతిగా వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు, పద్ధతి గల కుటుంబాలు, చదువు కూడా లేని వ్యక్తులు అండి వాళ్ళ మా అమ్మాయి అత్త మామ,
వాళ్ళు మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో మంచి ఫ్యామిలీ అండి. నేను అక్కడ పల్లెటూరులో ఇచ్చానండి, అక్కడ పిడుగురాల పక్కన పాపకి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అసలు మొత్తం ధ్వంసం అయిపోయినాయండి, పలకరించి దిక్కు కూడా లేని పరిస్థితులు మేడం. ఇలా సార్ నేను మొన్న పోస్ట్ చూసానండి, దాంట్లో వచ్చేసి మా పెద్దబాబు అమెరికా, మా చిన్నబాబు లండన్, మా చిన్నమ్మాయి యుఎస్ఏ, మా పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియా, మా ఇట్లా నలుగురిని నాలుగు దేశాల పేర్లు చెప్పింది. సరే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటే మేము ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నాం అని చెప్పాను. ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూడా పెయిడ్ దాంట్లో ఉంటున్నామండి, మనీ కట్టి అంటే వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు, వీళ్ళు దాంట్లో ఉంటున్నారు. చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని, అట్లా జనరేషన్ అనేది అట్లా మార్పు వచ్చేసింది. ఓకే, బట్ ఏదైనా మానవత్వాన్ని కోల్పోతున్నాం అనేది అర్థం అవుతుంది సార్. అన్ని ఇవన్నీ మాట్లాడటంలో ఏమవుతుందంటే మనుషులం అనేది మానవత్వం అనేది కనబడలేదు. ఇది ఒకటే ఇందులో ఇప్పుడు మనకు సారాంశం ఏంటంటే, కొంచెం నాకు అనిపించింది ఏంటంటే కరోనాకు ముందు కన్నా కరోనా తర్వాత రాక్షస తత్వం మనిషిలో పెరిగిందేమో అని అనుకుంటున్నానండి. అది తప్పో కాదో నాకు తెలియట్లేదు, కానీ చూస్తున్న కొన్ని సన్నివేశాలు మొన్న ఈ మధ్య కలకత్తాలోనే జరిగింది ఒక అమ్మాయి మీద సంథింగ్, అంటే ఇలా వచ్చింది కాబట్టి నేను జనరల్ గా చెప్తున్నాను సార్, కళ్ళల్లో గాజు సీసాలు గుచ్చారంట. ఇప్పుడు ఆ పిల్ల పాప ఏం ఏం చేస్తే ఆ విధంగా అంత రాక్షసతంగా చంపేశారు సార్? అదే అంటున్నాను, అది ఏంటంటే అది పొలిటికల్ గా వెళ్ళింది. అది అంటే ఎట్లా చేసింది, ఏదైనా ఏదైనా సార్, అది మానవత్వం పోయింది కదా. అది అక్కని మానవత్వం అనేది లేకుండా అయిపోయింది అనమాట. సో ఇక్కడ వెల్కమ్ సార్, కోనేటి బాబు సార్ వచ్చారు. కోనేటి బాబు సార్ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. ఎస్ సార్, రీసెంట్ గా గుడ్ మార్నింగ్ సార్. సార్ రీసెంట్ గా మనం 3 రోజుల క్రితము మా దూర బంధువులు అనమాట. సార్ వినిపిస్తుంది సార్? వినపడుతుంది సార్, వినిపిస్తుంది సార్. దూర బంధువులు వాళ్ళకి వచ్చేసి ఒకడే అబ్బాయి, అబ్బాయి పని లేపట్లేదన్నమాట. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి పని చేస్తే ఆ డబ్బులు తీసుకునే అయిపోయేసేది. అలాగే ఒక్కడే కొడుకైన కూడా రీసెంట్ గా ఏం చేశారంటే, ఇల్లు మా పేరుతో రాపోయిందని కొడుకు కొన్ని వాళ్ళని సాక్షలు పెట్టి వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు. రాయించుకున్న తర్వాత గొడవలు ఎక్కువైనాయి. మీకు మాకు సరిపోవట్లేదు, పక్కకు వెళ్ళండి అంటే మాది ఇల్లు మీరు దాకండి అని చెప్పారు. అది చెప్పి వాళ్ళని టార్చర్ పెడుతున్నారు ఇద్దరిని అమ్మాన. ఆయన రీసెంట్ గా 3 రోజుల కిందట రైలు ఎదురెళ్ళి చనిపోయారు సార్. పేరెంట్స్ పేరెంట్స్ కాదు, వాళ్ళ ఫాదర్, అబ్బాయి ఫాదర్. రీసెంట్ గా సార్, 3 రోజుల క్రితమే చూసారా ఎక్కడ. మొత్తానికి అసలు తల్లిదండ్రులను చాలా దారుణంగా చేస్తున్నారు, చాలా బాగా. ఇప్పుడు చెప్పింది ఏంటంటే పిల్లలకి రాసిచ్చారు, రాసిమన్నా రాసిచ్చారు, రాసిన తర్వాత గొడవలు వచ్చాయి. తల్లిదండ్రులు ఆ బాధ తట్టుకోలేక రైళ్లకి వెళ్ళి ఎదురెళ్ళి వెళ్ళిపోయారు. అదే చెప్పింది, అదే అంటున్నాను. అందుకే చెప్పేసి చాలా బాధాకరమైన విషయాలు సార్, ఇలాంటివి వింటే మనకు చాలా చాలా బాధ వేస్తుంది. సో శ్రీనివాస ఒకసారి ఉండండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ చాలా జరిగినాయి, జరిగిపోతున్నాయి, జరుగుతాయి కూడా. కానీ వాటన్నిటికి ఒక పరిష్కార మార్గం ఏంటంటే మనకు మనమే. ప్రతి ఇప్పుడు అతను రైలు కింద పడ్డాడు, ఎంత మనోవేదన అనుభవిస్తే రైలు కింద పడతాడండి. అది చెప్పుకోవడానికి వాడి చుట్టుపక్కల ఉండేది మనమే. ఆ చెప్పుకునే వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. నా నా ఇంట్లో ఇట్లా జరుగుతుంది, దాని గురించి ఒక పరిష్కారం అంటే తయారు చేసే సొల్యూషన్. పేరెంట్స్ ఏంటంటే పేరెంట్స్ కప్పి పుచ్చకుండా బయటకు తీసుకురావాలి అనేది మీరు మాట్లాడాలి. చెప్పుకోవాలి, చెప్పుకోకపోతే ఎట్లా? తల్లిదండ్రులే కదండి, కొడుకులు కోడళ్ళు బాగున్న చోట అత్తలు మామలు తేడాగా ఉన్నారు.
వాళ్ళు తేడా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు మాట్లాడే ఒక సమన్వయం అనేది ఉండాలండి. నువ్వు తప్పు చేస్తే తప్పుగా నడుచుకున్నా అమ్మా నాన్న నడుచుకున్నా కుదరదు, కొడుకు కోడలు నడుచుకున్నా కుదరదు. ఆ విధంగా ఖండించగలిగే సమాజాన్ని మనం చుట్టుపక్కల ఒక ఒక టీచర్ బెత్తం లాగా మనం తయారు చేసుకున్నప్పుడే ఇది మారుద్దండి. ఎందుకంటే ఎక్కడ ఎవరికి అదుపు లేకుండా పోతుంది. శ్రీనివాస్ గారు, మన తండ్రులు తాతల టైంలో ఇలాంటి ఉండయండి, మీరు చెప్పిన విషయం భోజనం చేసి వచ్చి సాయంత్రం చెట్టు కింద గానీ గుడి దగ్గర గానీ అరుగుల మీద కూర్చుని ఒకళ్ళకొకళ్ళు కుటుంబ విషయాలన్నీ మనసు విప్పి మాట్లాడుకుని పరిష్కారం అక్కడే కనుగొనేవాళ్ళు. నువ్వు ఇలా చేయి, దీన్ని సమస్యలు, నువ్వు ఇలా చేయి, ఇలా చేసుకో అని చెప్పి అది కొరవడింది. సెల్ ఫోన్ వచ్చినాక అది పోయింది. అదే సార్, మళ్ళీ రావాలి, అవసరమైంది మళ్ళీ అడాప్ట్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మన జడ్జి తీర్పు తండ్రిని చూడకపోతే, ఒక జడ్జి తీర్పు తండ్రిని చూడకపోతే అతను రాయించుకున్న ఆస్తులు మళ్ళీ తిరగ రాయించడం ఏదో జరిగిందండి. స్టేట్మెంట్ కోర్టే చెప్పింది, అమ్మాయి దగ్గర అయినా సరే అబ్బాయి దగ్గర అయినా కోర్టే చెప్పింది. అవును, సమాజంలో కోర్టుకి వెళ్ళి అన్ని గెలవాలంటే సంవత్సరాలు పడుతుందండి. మన చుట్టూ ఉన్న సమాజంలోనే మనమే ఒక బాధ్యతగా ఆ బాధ్యతను తీసుకోవాలి. అంతే అది అన్నది సార్, సార్ వినండి అన్నమాట. ఓకే, మంచిది అది మీరు చెప్పింది. కానీ ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే సార్, బంధాలు బంధుత్వాలే ఇక్కడ కొడుకు అమ్మ నాన్న అక్క చెల్లెల మధ్యనే రిలేషన్షిప్ లేకుండా పోయింది. అంటే ఇది ఏంటండి, ఇంతకుముందు మన ఇంటి పక్క వాళ్ళకు కూడా మనం భయపడే వాళ్ళం సార్. ఎందుకు భయపడడం అంటే, ఆ భయం అంటే ఏంటిది అంటే మనం ఏ విధంగా మెదలాలనేది దాని గురించి నేర్చుకుంది అందులో నుంచి వెళ్ళి, అది భయం నేను అనేది. ఇప్పుడు నీకేంటి అంటే అయిపోయి కాదు, మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నారా సార్ పక్క వారు? ఈ పక్కన ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో పక్క వారికి కూడా తెలియదు. అంటే ఎవరో వచ్చి న్యూస్ రీడర్స్ వచ్చి లేదంటే పోలీసులు వచ్చేంత వరకు కూడా ఇంట్లో పక్క ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలీదు. అంటే ఈ విధంగా పల్లెటూళ్ళల్లో కూడా అదే విధంగా అయిపోయింది సార్. ఎందుకంటే ఇది ఎందుకు జరిగింది అంటే, ఇలా మేబీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకపోతే మన ఇది బంధాలు తెగిపోతున్నాయి కదా, బంధుత్వాలు మానవత్వం పోయి ఈ రకంగా జరుగుతూ వస్తుంది అనమాట సార్. సో ఎనీవే, ఏది ఏమైనా మనము అంటే ఇంకొక 5 నిమిషాలు మాట్లాడే విషయాన్ని రాజమల వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఓకే సార్, అందరూ మనలు అందరూ మాట్లాడుతూ ఉంటే నాకు కూడా కొన్ని విషయాలు చెప్పాలనిపించింది సార్. నేను కూడా ముందుగా గురూజీ మీకు నమస్కారం, అలాగే మన సిస్టమ్ రూపకర్త డానియల్ జాన్సన్ గారికి కూడా వారి నా తరపున పాదాభివందనాలు సార్. ముందుగా అందరూ లీడర్లు దీంట్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి కూడా పేరు పేరున పేరు చెప్పాను సార్. అందరు కూడా ముఖ్యులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడపడుచులకు ప్లస్ అన్న చెల్లెలకు అక్క తమ్ములకు అందరికీ నా నమస్కారం సార్. సో ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే నేను గ్రహించింది అంటే నేను చూసింది చిన్నప్పటి నుంచి ఇప్పుడు జరిగేది, కొన్ని బంధాలు వాస్తవంగానే దూరం అవుతున్నాయి సార్. కానీ కాలం, మనం ప్రతిదీ ఒకటి అనుకుంటాం, కాలం అనేది చాలా విలువైంది. సో కాలం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది అనుకుంటున్నాం. ఈరోజు ఎవరైతే అమెరికాలో ఉండి తల్లిదండ్రులు ఇక్కడుండి పిల్లల్ని అంటే తల్లిదండ్రులు చూడకుండా అక్కడనే ఉంటున్నారు అనుకున్నది ఒక మాట అయితేమే. సో ఇతరితర దేశాలలో ఉంటూ ఓన్లీ డబ్బుకే ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నారనేది, తర్వాతలో ఆడపిల్లలు తక్కువైనరు మగపిల్లలు ఎక్కువైనరు అనే దాని గురించి కానీ. సో ఇలా చెప్పుకుంటూ మీరందరూ మాట్లాడిన దాన్ని బట్టి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సార్, సమాజం అనేది ఇప్పుడు టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందింది. సో మనం ఇప్పుడు మనం మాట్లాడుకున్న 10 మాటల్లో కూడా గమనించండి సరే, నేను అనేది కొంచెం నొప్పిగా ఉండొచ్చునేమో, చెడు గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాము, మంచి గురించి మాత్రం తక్కువ. ఎక్కడో ఏదో జరిగిందంటే ఇన్నాటి రోజులు కావు సార్ ఇవి. సో ఎక్కడ ఏం జరిగినా విత్ ఇన్ క్షణాలలో మన మొబైల్లో న్యూస్ రీడర్స్ మనకు చెప్తున్నారు కాబట్టి మనం ఇదే ప్రపంచం అనుకుంటున్నామే కానీ చాలా మంచి ఉంది సార్ సొసైటీలో కూడా. ఎక్కడ కూడా ఇంకా చెడిపోయింది అనుకుంటున్నామే కానీ ఒకరిద్దరిని చూసి అనుకోకుండా
సరే ఇన్నాళ్ళు మనం చెట్టు కింద ఆడుకున్నా ఒక గుంపుగా ఆడుకున్నా ఏం చేసుకున్నా కాలం అనేది మళ్ళీ రొటీట్ అవుతుంది సార్. ఇప్పుడు జనరల్ గా నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే నేనే ఉన్నాను సార్, మా తండ్రిని నేను కష్టపెట్టాను అనుకోండి, రేపు నేను తండ్రి పొజిషన్ లోకి వెళ్ళినాక నా కొడుకు కూడా నన్ను అదే పని చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే నేను చేసుకున్న పాపం ఇన్ని రోజులలో అనేవాళ్ళు కదా సార్, ఇప్పుడు చేసుకుంటే పిల్ల పిల్ల తరాలు తలుగుద్ది అని చెప్పేసి, నేను చేసిన పాపం ఏదైతే ఉందో నా పిల్లలకు నా మనవరాలకు కూడా తలుగుద్ది అని. సో ఇప్పుడు అనేది ఏం జరుగుతుంది అంటే ఎవరైతే పాపం చేశారో వాళ్ళకు మాత్రమే తగులుతుంది, ఎవరైతే అత్యాశకు పోయారో వాళ్ళకు మాత్రమే అనుభవిస్తారు. ఎవరైతే ఈ సిస్టాన్ని మనం అనుకున్నది కూడా ఏదైతే జరుగుతుందో డబ్బు కోసం పిల్లల్ని ఎక్కడికి పంపించడం, నువ్వు ఏదన్నా చేయి నాకు డబ్బు పంపించు, లేదా నేనేం చేసినా పర్లేదు నాకు కొడుకు అమెరికా పోవాలి లేకపోతే ఆస్ట్రేలియా పోవాలి, సో ఇవన్నీ కూడా మన పిల్లలు మనం చూసే కదా సార్ నేర్చుకునేది. కాబట్టి మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా ఖచ్చితంగా అదే చేస్తారు. ఎవరైతే ఈరోజు డబ్బు కోసం అమెరికా పంపించారో రేపు అతనికి కూడా ఆ కొడుకు కూడా అంతే కదా, నువ్వు ఎలాగ వచ్చినావు డాడీ, నేను ఇక్కడికి వచ్చావు కదా, నాకు కూడా డబ్బు అవసరం, నువ్వు మీ నాన్నను వదిలిపెట్టి ఎట్లయితే వచ్చినావు, నేను కూడా సేమ్ నీకు అదే జవాబు వస్తూనే ఉంటుంది. నేను కూడా కొన్ని సందర్భాలలో నేను చూస్తూనే ఉన్నాను సార్. సో ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఎవరైతే ఏ తప్పు చేశారో మళ్ళీ ఈ జన్మలోనే అనుభవిస్తారు సార్ ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు మనం చూడాల్సింది మనం వయసులో ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటాం, వయసు తగ్గిపోయినాక ఏ రకంగా ఉంటాం అనేది కొన్ని మీరు మనం విన్న నిజాలే సార్. నేను నిన్న చదివింది నేను మీరు ఒక్కసారి చెప్తాను. సో మనం వయసులో ఉన్నప్పుడు ఏం చేస్తాము, వయసు తగ్గిపోయినాక ఎలాగ ఆలోచిస్తాం అనే దానికోసం ఇప్పుడు మనం అన్ని మీరు పెద్దలందరూ చెప్పారు, సో గమనిస్తూనే ఉన్నాం కాబట్టి. సో జరిగేది ఏంటి, కాలం అనేది ప్రతి దానికి సమాధానం చెప్పుద్ది అనుకున్నాం కాబట్టి కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకుందాం సార్. అవి ఏంటి అంటే యవ్వనంలో ఉన్నప్పుడు మొటిమల్ని చూసి బాధపడతాం సార్, నేనైనా మీరైనా ఎవరైనా, ఎందుకంటే ఇవి వస్తున్నాయి కాబట్టి మొహం మీద మొటిమలు వచ్చారాగానే అబ్బో నేను మొటిమలు వస్తున్నాయని చెప్పేసి బాధపడతాం. అదే ముసల్తనానికి వచ్చినప్పుడు ముడతల్ని చూసి బాధపడతాం సార్. ఏదైతే మనకు అప్పుడు ముడతలు వస్తున్నాయంటే అరే నేను వయసు నాడే అప్పుడు మొటిమల్ని చూసి గిల్లుకొని బాధపడేవాళ్ళం, ఇప్పుడేమో ముడతల్ని చూసి బాధపడుతున్నాం. అలాగే యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురు చూసేవాళ్ళం, అంటే మగ పిల్లగాళ్ళైతే ఆమె ఆడపిల్లగాడైతే అతను చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురు చూసేవాళ్ళం అంట. తర్వాత ముదల్తనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి చేయి పట్టుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటాను. సో ముసల్తనం వచ్చినప్పుడు మన ఇంట్లో పిల్లలే మన దగ్గరికి సరిగా రారు, ఇప్పుడున్న కాలంలో అయితే ఇంకా రారు. సో అప్పుడు ఎవరు నా దగ్గరికి వచ్చి కూర్చుంటారా, నేను కొన్ని ముచ్చట్లు చెప్పుదామని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉంటామట సార్ ముసల్తనానికి వెళ్ళినాక. అదే మళ్ళీ యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా వదిలేస్తే బాగుండును అనుకునేవాళ్ళం, సో ఇప్పుడు నేను దాంట్లోనే ఉన్నాను. సో నా ఇప్పుడు నేను వయసులో ఉన్నప్పుడు నాకు పెళ్ళైనప్పుడు మా నాన్న లేకపోతే బాగుండు మా అమ్మ లేకపోతే బాగుండు అని చెప్పి అనుకునేవాడిని, రేపు నా కొడుకు పెళ్ళైనా కూడా నన్ను కూడా అదే విధంగా అనుకుంటాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సార్. సో అదేవిధంగా ముసల్తనం వచ్చినప్పుడు అందరిగా అందరూ ఒంటరిగా వదిలేస్తారేమో అని బాధపడుతూ ఉంటాము, అంటే ఇక నాకు 45 సంవత్సరాలు వచ్చినాయి ఇంకా 15 సంవత్సరాల తర్వాత నాది కూడా ఒంటరి బతికే అంటాం కదా సార్. సో ఇక్కడ అది ఉంది సార్. తర్వాత యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే చికాకు పడేవాళ్ళం, అంటే దాంట్లో నేనే ఉన్నాను సార్, నాకు ఎవరైనా సలహాలు చూసాను అయితే ఏ నాకు మొత్తం తెలుసు సర్వం తెలుసు అనేవాడిని, సో ఇప్పటికీ చూసుకుంటే నాకేం తెలియదని నాకు అర్థమవుతుంది సార్. సో అదే వయసు మలుతా ఉంటే ముసల్తనం వచ్చినప్పుడు ఎవరూ కనీసం మాట్లాడటం లేదే అని బాధపడుతూ ఉంటామంట. సో అదేవిధంగా యవ్వనంలో ఉన్నప్పుడు అందాన్ని ఆహ్వానించేవాళ్ళం, అంటే అందాన్ని చూసుకుని అద్దం ముందుకు పోగానే నేను అసలు అందగాన్ని నన్ను చూస్తే ఏ అమ్మాయి అయినా పడిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాను సార్. సో అదే ముసల్తనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లో అందాన్ని చూసుకుంటూ మురిసిపోతా ఉంటా సార్. సో అప్పుడు మనం నేను ముసలున్నైనా కాబట్టి నాకు కనపడేట అంతా కూడా యవ్వనంగా కనపడితే దాన్ని చూసి అందాన్ని చూసి నేను మురిసిపోతా ఉంటాను అని చెప్పేసి అనుకుంటాను సార్. అదేవిధంగా యవ్వనంలో ఉన్నప్పుడు నాకు చావు లేదు అనుకుంటాం, ఎప్పుడైతే వయసులు ఇప్పుడు అదే కదా సార్ జరిగేటివన్నీ, నేను చావను నేను వాణ్ణి కడతా అనుకుంటాము, కానీ ఎప్పుడైతే వయసు దంగిందో నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తొస్తాయి సార్, అప్పుడు నేను మదనపడ్డా కాలం అనేది ఒక్క సెకండ్ కూడా వెనక్కు తీసుకురాలేం కాబట్టి ఇప్పుడు వచ్చే మన ఏదైతే ఉన్నదో నిన్న మనది కాదు అన్నాడు, నిన్న జరిగిపోయిన కాలం రేపు మనది కాదు ఈ రోజే మనది కాబట్టి దాన్ని ఏ రకంగా మనం అనుభవించాలనో మనం అనుభవిస్తూ ఉంటే మన పిల్లలు చూస్తూ ఉంటారు కాబట్టి అదే రకంగా మనం అనుభవించాలి సార్.
తర్వాత ముసల్తనం వచ్చినప్పుడు రోజులు దగ్గర పడ్డాయి అని బాధపడుతూ ఉంటాం. యవనంలో ఉన్నప్పుడేమో నాకు అసలు సావే లేదు, అసలు నన్ను ఎవడు ఏం చేయలేడు అనుకుంటాము. అదే ముసల్తనానికి వస్తే ఇంకా రోజులు దగ్గర పడ్డాయి అని ఎవరినైనా కొంచెం ఆప్యాయతగా పలకరించడానికి ముందుకొస్తాం అన్నమాట. తర్వాత యవ్వనంలో ఉన్నప్పుడు మళ్ళీ స్నేహితులతో ప్రతి క్షణాన్ని పండుగ చేసుకునే వాళ్ళం. అదే ముసల్తనానికి వచ్చిన తర్వాత ఆ తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఫ్రెండ్స్, వయసు నాటున్న ఫ్రెండ్స్ ఈరోజు మనకు దగ్గరలో లేరని మనందరం కూడా నాకు తెలిసి 40 అబోవ్ ఉన్న వాళ్ళ ఎక్కువ మంది ఉన్నాం. 40 అబోవ్ ఉన్న వాళ్ళు, 40 బిలో ఉన్న వాళ్ళు రమేష్ సార్, మా సుజాత చెల్లమ్మ గారు వీళ్ళే అనుకుంటా నాకు తెలిసి కొంతమంది ఉండొచ్చు, ఇంక ఇద్దరు ముగ్గురు. సో ఇప్పుడు మన అనుభవాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే ఈ జరిగేటివన్నీ కూడా మన దగ్గరికి వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా యవ్వనంలో ఉన్నప్పుడు నిద్ర లేవడం కష్టంగా ఉండేదంట. అంటే ఇప్పుడు మన వయసు నాడు చూస్తాం కదా, 7 అయినా పడుకుంటాం, 8 అయినా పడుకుంటాం, 9 అయినా పడుకుంటాం, అమ్మ నాన్న లేపిందంటే విసుక్కునే వాళ్ళం. అదే ముసల్తనానికి వచ్చినాక నిద్రపోవడానికి, అంటే నిద్ర పట్టకుండా ఉంటుంది కాబట్టి నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడానికి కష్టపడుతూ ఉంటాం. అంటే నిద్ర రావడానికే ముసల్తనం వచ్చిన తర్వాత కష్టపడుతూ ఉంటాం. సో అదేవిధంగా మళ్ళీ యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా గుండె మీద పిడిగుద్దులు గుద్దుకునే వాళ్ళం. అంటే ఇందాక నేను చెప్పాను కదా సార్, నన్ను ఎవడేం చేస్తాడు, ఇక చూడు నా బలం చూడు, నా కండలు చూడు, నా వ్యవహారం చూడు అని చెప్పేసి ఇట్లా గుద్దుకునే వాళ్ళం అంట. అదే ముసల్తనం వచ్చినప్పుడు ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అని భయపడుతూ ఉంటాం. కనుక జీవితంలో రకరకాల ఆటుపోట్లు వస్తుంటాయి, దేనికి భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కోవటమే జీవిత లక్ష్యం కావాలి. అదే నిజమైన జీవితానుభవం. ఇది యవ్వనంలోనైనా ముసల్తనంలోనైనా అన్యత్వాన్నైనా గ్రహించితే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు విర్రవీగకు వృద్ధాప్యం వచ్చిందని చెప్పేసి బాధపడకు అని చెప్పేసి నా ఫ్రెండ్ ఎవరో నాకు పంపించారు సార్. ఇందులో మీరు కూడా ఇది వినే ఉంటారు. సో ఎక్కడైనా చిన్న పొరపాట్లు కనుక జరిగినట్టయితే నా మిత్రులుగా, నా శ్రేయోభిలాషులుగా, నా తోటి పీవీసీ మెటా సభ్యులుగా నన్ను మన్నిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురూజీ రాజేష్ సార్కు, మిగతా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా నేర్చుకోవచ్చు. ఎక్సలెంట్. ఇదేంటంటే సార్, చాలా మందికి ఇంప్రూవైజేషన్ చేసుకో అనుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మేమున్నాం అందులో. ఇంకా మేము అంటే చిన్నలు కూడా ఈ మాటలు వింటే గనక చాలా నేర్చుకోవచ్చు. ఇవన్నీ జరిగే, ఇట్స్ ట్రూ, మనం చేసుకుంటూ వెళ్తున్నాము. ఇవన్నీ నిజమే సార్. మనము నిజంగానే చిన్న ఉన్నప్పుడు మనము ఎవరు పట్టుకుంటారో చూసేది. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ప్రతి విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పారు. అసలు ఇవి విన్న వాళ్ళైతే నిజంగా వాళ్ళు మార్పు రావచ్చు, మార్పు చెందొచ్చు వాళ్ళు. నిన్న మా బాబు 20 సంవత్సరాలు ఉంటాయి సార్, మా బాబుకు వినిపించాను, విను నువ్వు ముందు, నువ్వేంటి నేనేంటి అంటే నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నాను, నువ్వు యవనంలో ఉన్నావు, నేను మధ్య వయసులో ఉన్నాను. తర్వాత నేను అనుభవించేటి అన్ని నీకు వచ్చేటి నెక్స్ట్ ఇవే కాబట్టి నువ్వు ఇక్కడ తెలుసుకుంటే నువ్వు ఏ రకంగా నిన్ను నువ్వు మలుచుకోవాలో ఆలోచించుకుంటావు. ఒకసారి విను అని చెప్పేసి మా అబ్బాయికి ఇది వినిపించాను సార్. చూస్తాను, వినిపించాలి, వినిపించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీది కూడా నేను స్టార్టింగ్ నుంచి కాకుండా కొన్ని కొంతవరకు అయితే రికార్డ్ చేశాను, గ్రూప్ లో పెట్టాను. సో వెల్కమ్ సార్, రామంజన్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. రాజమల్ల గారు, మీకు ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు చాలా లోతు మనిషి, చాలా నీ దగ్గర సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. అందరు సమక్షంలో రాత్రి నిద్ర పోకుండా ఉండే వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పండి ఒకసారి. అందరు రాత్రి నిద్ర పోకుండా ఉండేటోళ్ళు ముగ్గురు ఉన్నారు, 3 వర్గాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పండి. నేను ఒప్పుకుంటాను సార్. నేనైతే అంటే చెప్తాను కానీ మీ వర్షన్ లో చెప్పలేను కాబట్టి మీరు చెప్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సరే, ఓకే, చెప్తాను. దానికి ముందు ఇంకొక మాట, మీరు చెప్పినవన్నీ కూడా నాకు చాలా బాగా మంచిగా ఒక్కొక్కటి చెప్తుండే అని రేజ్ అవుతుండే. ఈ రోజు నాది, రేపు నీది, ఎల్లుండి ఇంకొకళ్ళది, ఇంకొక మాత్రం వాళ్ళే మనం. అవునా? ఈ బాడీలో అద్దుకుంటున్నాం మనం, బాడీలో అద్దుకుంటున్నాం అంతవరకు మనం. భూమి నాది అంటే పక్కు నవ్విద్ది అంట. నేను 10 ఎకరాలు పొలం ఉంటాను, అది అక్కడే ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అద్దె బాడీ వదిలేసి. అంత మాత్రానికి నిన్ను పొడుతాను, కరుతాను, ఇవన్నీ అవి డైలాగులు మాత్రం అవన్నీ.
నిజమైన మిత్రులు వాళ్ళు ఆదుకుంటారు అనుకో. ఆత్మ ఎక్కడ పోయినా కూడా ఆత్మ మంచిగా ఉండే మంచిదే. మరి బాల్యము ఫస్ట్ స్టార్టింగ్ బాల్యం కదండి, అదే బాల్యం లాస్ట్ లో రివర్స్ కూడా అవుతుందండి. లాస్ట్ లో బాల్యము యవనము వృద్ధాప్యం అంటారు. వృద్ధాప్యం ద్వారా వృద్ధాప్యంలోనే బాల్యం కూడా వస్తుంది మళ్ళీ స్టార్టింగ్ లో చిన్నప్పుడు. ఇప్పుడు అంటే డైపర్లు వచ్చినాయి, చిన్నప్పుడు ఈ మనమే పోసి పాస్ పోసి మనం పిసుకునేటోళ్ళం. అదే పిసుకుడు మళ్ళీ వృద్ధాప్యంలో తర్వాత కూడా వచ్చు, వృద్ధాప్యంలో కూడా బాల్యం వస్తుంది మళ్ళీ. వాడు ఏం చేసేవాడు తెలియదు, మంచినీళ్ళు గెలాస్ చేసిపోయి మట్టిలో పెడతాడు, మట్టిలో తీసుకొచ్చి మంచినీళ్ళు చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు గెలుకులు, అది చివరిలో కూడా మళ్ళీ అదే దశ వస్తుందని పెద్దలు చెప్పడం జరిగింది. వాస్తవం అండి అది. మరి ఇందాక రేతి నిద్రపాడు యోగి, యోగి అతను నిద్రపోడండి, రాత్రి అంతా పఠిస్తా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. రెండోవాడు భోగి. మరి చూడండి, రోగి యోగి భోగి, రోగి పుట్టుకులు దగ్గుతాం వాడికి నిద్ర పడదు, వాడు తెల్లారు వాడికి దగ్గుతాపన. భోగి, భోగి అంటే భోగివంతుడు, వాడు విలాసవంతుడు, వాడు అనుభవించాల్సిన అనుభవిస్తున్నాడు వాడు ఒకడు. తర్వాత రోగి యోగి భోగి మూడండి వాళ్ళు ముగ్గురు అన్నమాట. అది పెద్ద పండితుడు ఒక ఆయన చెప్తే ఆ పాయింట్ నోట్ తీసి పాయింట్ చేశాను. అది మనం నలుగురిలో సమయానికి వచ్చింది కాబట్టి ఇంకొక విషయం చెప్పాలండి రాజేష్ గారు. ఇందాక అందరి విషయాలను చెప్పినప్పుడు మా ఊర్లో శాఖల వాళ్ళు అండి, కులం అయితే శాఖల వాళ్ళు, మాకు బట్టలు ఉతికే వాళ్ళు అండి వాళ్ళు. వెనకటి రోజుల్లో ఊరేతలకి తీసిపోయి మోసుకుపోయి ఉతుకు రావాలండి, 30 ఎకరం పొలం సంపాదించాడు అతను. వాళ్ళ కొడుకుని శాఖల బండ మీద ఉతుక్కుండా కష్టపడి చదివిస్తే రాజేష్ గారు, ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే 425 మార్కులు వస్తే బాగా మెరిట్ స్టూడెంట్ అండి అతను. అతని దానికి మెచ్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి మహారాష్ట్రలో తంతి తపాల కార్యాలయంలో. అక్కడ పోయిన తర్వాత ఈ ఉద్యోగానికి పోయిన తర్వాత అతను తెలివితేటమైన పోయినాడు కురోడు, ఎస్ఎన్ కాలేజ్ అని మంచి కాలేజీలో చదువుకొని సరే వెల్ బాగానే ఉంది. పోయిన తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా ఉన్న తర్వాత అక్కడ ఒక అమ్మాయి, అదే అక్కడ చేసే అమ్మాయి, తంతి తపాల కార్యాలయం చేసే అమ్మాయి, బ్రాహ్మిన్స్ అమ్మాయి పరిచయం అయింది అతనికి, సేమ్ పోస్టు. వాళ్ళిద్దరు కలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, బాగానే ఉంది. తర్వాత అంత మహారాష్ట్ర అంటే ఇప్పుడు అమెరికా పోయినంత దూరం అండి వెనకటి రోజులు వాళ్ళకి లెక్క. మహారాష్ట్ర అంటే పక్క మహారాష్ట్రని అమెరికా పోయినంత ఫీలింగ్ అయ్యాలి. అప్పుడు అమెరికాలో పోయేవాళ్ళు లేరండి వెనకటి రోజుల్లో. ఇంకా దాన్ని భావించి ఇలా తల్లిదండ్రులు ఎప్పుడన్నా ఒకసారి వచ్చిపోయాడు, ఎరా పెళ్లి చేసుకుందాం అంటే చేసుకుంటారు చేసుకుంటారు చిన్న ఎవరి ద్వారా చెప్పాడు, చేసుకున్నాను ఇద్దరు పిల్లలని. సరే ఓకే, మరి అక్కడ మనవాళ్ళని చూసుకోవాలని ఈయనకి తండ్రికి ఆశ ఉంటది కదండి. అట్లానో చిన్నగా తీసుకెళ్లాడండి, తీసుకెళ్లాడు బాగుంది వెళ్ళండి గుడ్డు. ఇక్కడ రాజమల్లు వెంకటేశ్వర గారు, ఇక్కడ దానిపై శంకరరావు గారు, తండ్రిని తీసుకుపోయిన తర్వాత అక్కడ బానే ముందు ఏమని చెప్పాలండి అతను? శంకరరావు గారు, వెంకటేశ్వర గారు ఏమని చెప్పాలి? మామగారు అని చెప్పాలి, మా నాన్నగారు అని చెప్పాలా, నీకు మామగారు అని చెప్పాలా? మా నాన్నగారు అని చెప్పి ఘనంగా చెప్పుకోవాలి ముందు. ఫస్ట్ పాయింట్, ఇతనికి నాన్న అయిన తర్వాతనే అతనికి మామైంది. అక్కడ ఏం చెప్పాడండి అంటే పల్లెటూరు వాళ్ళు కదా కొంచెం అంత గడ్డం నునుపుగా చూపించుకోకుండా ఏదో పల్లెటూరు వాతావరణంగా ఉంటాడు కదా, ముతక చొక్కాలు వేసుకుని అయినా కష్టపడి శ్రమతోటి గుడ్డలు ఉతికి మరి పొలం ఆస్తి సంపాదించి పెద్ద కుటుంబం అండి, 4 ఆడవాళ్ళు 5 మగవాళ్ళు, వాళ్ళందరికన్నా చిన్నోడు. బాగా గౌరవంగా పెంచి వాడిని ఒక్కడిని చదివించారు, ఆ సాగి తీసుకొచ్చారండి. వాడు మా ఇంట్లో పాలేరని చెప్పాడండి. ఆ అమ్మాయి బ్రాహ్మిన్స్ అమ్మాయి, మంచి నీట్ గల్ల అమ్మాయి, ఈ కుర్రోడు బాగానే ఉండేవాడు, మరి మంచి ఎరుపు అంతా ఫ్యామిలీ అంతా వెళ్ళను కుట్టి ఇల్లు బాగా మంచి కుటుంబమేనండి, మా ఇంట్లో పాలేరని చెప్పాడండి. ఇంకా అప్పుడు దాకా ఇంకా ఆయనకి వచ్చినంత దూరం పోయినోడు కూడా ఇంకా మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే అయ్యా నాకు కొంచెం ఇంటికాడ పనుంది ఏందో ఉన్నది కావట్లేదు అని చెప్పి ఏమనుకుండా మనసు చనిపోయింది. అక్కడనే చనిపోయింది. ఇంకా నన్ను చెన్నైగా ట్రైన్ కి రిజర్వేషన్ బుక్ చేయని చెప్పి చేసి, అప్పుడు కనీసం ఫోన్లు ఏం లేవు సార్, అప్పట్లో ఒక ఉత్తరాలు రాయటమే. ఇంకా అతను ఇంటికి వచ్చేసి చక్కగా అందరూ ఇతరేం చెప్పాడు ఇంటికి వచ్చి భార్య బిడ్డలకి, ఇంకా మనవాడు ఏదో దుఃఖం పడి ఏడుస్తున్నాడు కానీ విషయం చెప్పట్లేదండి. తర్వాత ఏమని చెప్పాడు, అసలు ఇంకా వాడు చనిపోయాడని చెప్పాడండి. అక్కడ ఫోన్ చేశాడట, ఫోన్ లేవు, ఇంటికి వచ్చింది లేదు, బాగా ఉన్నారైతండి. ఊరు మొత్తానికి వాడు పూట పెట్టి చచ్చిపోయాడని భోజనాలు పెట్టాడండి, దినం చేశాడండి. ఇంకా అక్కడ 30 ఎకరం పొలం మిగతా ముగ్గురు కొడుకులకి పనిచేసేయండి దగ్గరుండి రిజిస్టర్ ఆఫీస్ లో పోయి. అప్పట్లో ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, అలాంటి టైం అండి. అంతని పనిచేసి హ్యాపీగా ఆయన దగ్గర కొంత పెట్టుకున్నాడు అండి మూలధనం. ఇంకా తర్వాత ఎప్పుడో మళ్ళీ వాడు 2 ఇయర్స్ కి వచ్చాడండి. తర్వాత
వస్తే రే నువ్వు చచ్చిపోయిన దినం కూడా చేసాం కదరా, మీ నాయన అందరం కలిసి ఊరు అందరు భోజనాలు కూడా పెట్టామనంటే తర్వాత అప్పుడు చెప్పాడండి, అప్పుడు దాకా తండ్రి చెప్పలేదు విషయం చూడండి. అసలు అలాంటి వ్యక్తులు మరి ఈ రోజున ఇదే. థ్యాంక్ యూ సార్, మరి నాకు అవకాశం ఇచ్చినందుకు. సమయం వచ్చింది కాబట్టి రాజేష్ గారు వీరాంజనేయులు గారు, ఇప్పుడు ఇలాంటి వాటికి ఒక పరిష్కారం అంటే మనం ఇప్పుడు వాసీ క్లబ్లని జేసీ క్లబ్బులని ఈ క్లబ్బులు అనేది ఉన్నాయి కదా ప్రతి టౌన్ లో, అట్లానే ఈ ఫ్యామిలీ క్లబ్బులని ఈ సమస్యలన్నిటికీ ఒక వేదిక అనేది మనకి ఏర్పరచుకోవాలండి. అవును సార్, ఇందాక మీరు చెప్పినందుకు కూడా ఆమోదిస్తారండి. మన కుటుంబంలో ఐక్యత లేకుండా అందరూ అందుబాటులో ఒకరికొకరికి సాయంత్రానికి కూడిక చేసి చెప్పుకోలేకపోవడం వల్లనే ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అవసరం ఉండేది 100%. ఇప్పుడు చెప్పుకునే వేదికని మనం కనిపించే విధంగా అనిపించే విధంగా తయారు చేసుకోవాలండి. కడుపులో బాధని మంటని చెప్పుకోవాలా, దాంట్లో ఆ వేదిక ఆ న్యాయం వైపు మాట్లాడాలా. ఎందుకంటే అడిగేవాడు లేకనే, అడిగే ఒక పరివారం లేకనే అన్ని జరిగిపోతున్నాయి. అవును, అడుగుతారు నిలబెడతారు అన్నప్పుడు జరగడం తగ్గిపోతా ఉంటాయి. అవును, మనం సమస్యల్ని గుర్తిస్తున్నాం, జరుగుతున్నాయి అంటున్నాం, జరిగిపోతున్నాయి అంటున్నాం, రకరకాల ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఈ వేదికలు తయారైతే గానీ ఈ సమస్యలకు సొల్యూషన్ రాదండి. కేవలం నేను అనేది తల్లిదండ్రుల్లో అక్క చెల్లెల్లో అందరూ కూడా తేడా వాళ్ళు ఉన్నారండి, తేడా లేకుండా అందరూ లేరు. 1% అటు ఉన్నారు, 1% ఇటు ఉన్నారు, వీళ్ళు బాగుంటే వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఏ సమస్య ఎవరు తోకజాడిచ్చినా వాళ్ళని కబద్దారు అనేగలిగే విధంగా ఒక వేదికను మనం తయారు చేసుకోవాలండి. ఏ ఊరికి ఎవరు అది కావాల్సింది, సమస్య అక్కడే పరిష్కారం అవుద్ది, ఇంకెక్కడా పరిష్కారం కాదు. శ్రీనివాస్ గారు, ఇవన్నీ జరగాలంటే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, సీనియర్ సిటిజన్స్, మా వ్యవస్థ మొత్తం, రాజకీయ వ్యవస్థ అంతా మారాలండి, కంప్లీట్ గా మారాలి. 5 ఇయర్స్ సైనిక పాలన పెట్టి బ్రిటిష్ రూల్ తీసుకొస్తే గానీ మార్పు రాదండి. 1 ఇయర్ 2 ఇయర్స్ లో ఒక మాట మీకు అక్కడే చెబుతున్నా, సంవత్సరం క్రితం మోడీకి రైతుల చట్టాలు నచ్చలేదని వాళ్ళు దాంట్లో మంచి ఉన్నా చెడు ఉన్నా వినిపించుకోకుండా రద్దు అయ్యేదాకా గొరవ చేశారు. ఉద్యమం అంటే అదండి, అలాంటి వాళ్ళు కావాలి. అది అది అంటే వాళ్ళు అనుకున్న ప్రయోజనాన్ని చేకూర్చేదాకా ఎంతో మంది చనిపోయారు కూడా అక్కడ ఉన్న వాళ్ళ, అయినా డాక్టర్లు తీసుకొచ్చి పెట్టేసి ధర్నాలు చేసి నిలబడ్డారు. ఇప్పుడు మన సమస్యను గుర్తించాం, ఇప్పుడు తలా ఒక అనుభవంలో సమస్యను గుర్తించాం. ఈ సమస్యకు ఒక వేదికను ఏర్పాటు చేయడానికి ఆలోచనలు చేస్తే అన్ని జరుగుతాయండి. దానికి మీరు చెప్పిన అన్ని అవసరం లేదు. ముందు మనం తలా ఒక ఊర్లో ఉన్నాం, తలా ఒక ఊర్లో ఉన్నాం, అట్లా మార్పు వస్తేనే అవుతుంది. మనిషి ద్వారా దీనికి మనం ఐఏఎస్ చదవాలన్నా 1వ తరగతి నుంచి మొదలెట్టాల్సిందేనండి. నేరుగా ఐఏఎస్ చదవలేము, అట్లని ఈ సమస్యని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తుంటే అన్ని సహకారం ప్రకృతి నుంచి అదే వస్తుందండి. స్వార్థాన్ని విడనాడాలండి మానవుడు, విడనాడితే ఇవన్నీ జరుగుతాయండి. ఎవడు అవన్నీ జరిగేది కాదండి. ఇప్పుడు చూడండి, నేను స్నాకింగ్ జరుగుతుంది, ఒక మనది అనే మాట రావాలి. చైన్ స్నాకింగ్ జరుగుతుంది, మొదట్లో ఎవడో డబ్బులు కక్కుర్తిపడి చేశాడు, ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. అవును, ఇదివరకు ఎవడో డబ్బులు కక్కుర్తిపడి ఇంట్లో జరుగుబాటు లేనోడు ఆ పని చేశాడు, ఇప్పుడు ప్రతివాడు ఒళ్ళు బలిసి అదొక సరదాగా పట్టుకోలేరులే అనే ఉద్దేశంతో చేస్తున్నాడు. ఒక్కడిని పట్టుకొని కాళ్ళు చేతులు ఎరగదీస్తే ఇంకా 100 మందికి భయం కలుగుద్ది. కాళ్ళు చేతులు ఎరగదీయాలంటే గోల్డ్ వాల్యూ పెరగడం కూడా కారణం అండి. అట్లా దొరకడానికి పెరగనీయండి సార్, పెరిగితే మెళ్ళ నొక్కపోమని చెప్పారాయండి. ఇప్పుడు నొక్కపోయిన ఇంట్లోకి వెళ్ళి మన నొక్కు వస్తే వాడికి సంతోషంగా ఉంటదా చెప్పండి? ఇప్పుడు మనకి గోల్డ్ వాల్యూ పెరిగితే నొక్కపోమని ఎవడు చెప్పాడండి? 500, 1000, 2000 వచ్చినప్పుడు వాల్యూకి, 100 రూపాయలు ఉన్నప్పుడు వాల్యూకి ఎంత తేడా? చేతులు కట్ చేయాలండి, చేతులు కాళ్ళు కట్ చేస్తే ఒకటి కట్ చేసి దాన్ని యూట్యూబ్ మొత్తం టీవీల నిండా చూపిస్తే ఇలా పరిష్కారం జరుగుద్ది, జాగ్రత్తగా ఉండండి, చెయ్యొద్దు అని చెప్పని ముందు వార్నింగ్ ఇవ్వాలా, దొరికినట్టు వేసేయాలా. అట్లా 10 మందిని వేస్తే గానీ ఇంకా అవన్నీ ఆగిపోతాయి. మన చైనా రష్యాలో జరిగినట్టుగా వాళ్ళు కమ్యూనిస్టులు సమస్య ముదిరిపోయినప్పుడు ఏం చేస్తామండి? ఇప్పుడు మనకి షుగర్ ఎక్కువైతే ఏమైంది, ఏలు చెయ్యి కట్ చేస్తున్నారు, అంతే సమస్య ముదిరిపోయింది. అది ఎంత ఆఖరికి
నిన్న ఒక యూట్యూబ్ వీడియోలో చేశానండి, మాలాంటి షాపులోకి ఒక వ్యక్తి కొనటానికి వచ్చి ఒక లేడీ ఉంటే ఆమెని కత్తి చూపించి బెదిరించి పడేసి మెళ్ళలోంచి లాక్కొని పోతాడండి పగలపూట. మనకేమో తెలియటం కోసం చూపిస్తున్నారు అనుకుంటున్నాం, కానీ కొంతమంది చూసి నేర్చుకుంటున్నారు. నేర్చుకునేవాడు నేర్చుకున్నా మనం జరగాల్సిన పని ఏంటంటే దొరికినండి దొరికినట్టు కాళ్ళు చేతులు ఎరగదీయాలంతే. ఒక 10 మందికి చేస్తే ఆ సమస్య 95% పోద్ది, ఇంకొక 5% ఉంటది కరుడు కట్టిన వాళ్ళు. పది మందిని ఎరగదీస్తే కాళ్ళు చేతులు ఎరగదీయాలంతే. భయం ఏర్పడాలి. అదేమైపోయిందంటే అదొక సరదా అయిపోయి బండి మీద దొరకం కదా అని ఎత్తుకో నొక్కపోవడం ఎక్కువైపోయింది. అది 1% నుంచి 50% కి పెరిగిందండి ఆ వర్క్ అనేది, ఆ దొంగతనం అనేది. ఇప్పుడు 1% నుంచి 50% పెరిగిపోయింది. సరదాగా ఫ్యాన్సీగా చేస్తున్నారండి. సమస్య తీవ్రతగా వెళ్ళినప్పుడు అది మిలిటరీ రూల్ లాగా, పాకిస్తాన్ దుబాయ్ రూల్ లాగానే తెచ్చుకోవాలి ఆ సమస్యకి. అన్నిటికీ అడగటల్లా ఆ సమస్య పరిధి దాటిపోయింది, కాబట్టి మనం దాని వైపుగా కృషి జరగాల. ఫ్యామిలీ క్లబ్లు తయారవ్వాలా, ఫ్యామిలీ సమస్యలకి ఫ్యామిలీ క్లబ్ తయారవ్వాలా, ఈ సమస్యలకి వాడి కాళ్ళు చేతులు ఎరగదీయాలి అంతే. అది తయారైతేనే ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది. దీనికి మూలమండి మనీ విషయంలో వెనక రావాలండి. మనిషి కొద్దిగా అంత స్పీడ్ వెళ్ళకూడదు, అంత ఆస్తులు సంపాదించుకోవాలని ఆశ నుంచి వెనక రావాలండి. వరస కుదిరినప్పుడు సంపాదించుకుంటూ వెళ్ళిపోతుంటాడండి. వరస కుదిరినప్పుడు ఇప్పుడు ఆ అంబానీలు ఇద్దరు విడిపోయారు. అనిల్ అంబానీ ఏమైపోయాడు, టాప్ లో ఉన్నాడు. ముఖేష్ అంబానీ ఏమైపోయాడు, అంతే. ఎవరి అదృష్టం కొద్ది వాళ్ళు ఎదుగుతుంటారు పోతుంటారు, అది కాదు. వాడు నడిచే నడక ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. వాడు నడిచే నడక ఇబ్బంది అయినప్పుడు ప్రశ్నించాలి. అప్పులు తీసుకుని అగ్గొట్టే వాళ్ళు ఎంతమంది అండి? ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే నిజంగానే మీరు అన్నట్టుగా మార్పు అనేది రావాలి. సో మనం మార్పును కోరుకుందాం. ఓకే సార్. సో ఎందుకంటే అది మనం మార్పును కోరుకుంటున్నాం కానీ ఈ మధ్యలో మధ్యలో మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో ఎనీవే ఓకే సార్. ఎందుకంటే అందరి మాటలు కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా చాలా ఎందుకంటే మన ఏమంటాం లక్ష్మీ కళ్యాణి చెల్లెమ్మ కాన్సెప్ట్ హ్యాండ్ చేసిందండి సార్ అవకాశం. లక్ష్మీ కళ్యాణి చెల్లెమ్మ, థ్యాంక్ యూ సార్. వచ్చారా చెల్లెమ్మ? హ్యాండ్ చేసా మళ్ళీ తీసేసావు చెయ్యమ్మ, హ్యాండ్ చేయి చెల్లెమ్మ. లక్ష్మీ కళ్యాణి చెల్లెమ్మ ఒకసారి మేడం మీరు హ్యాండ్ చేయండి. ఇక అందరూ ఒకసారి మ్యూట్ చేసుకోండి, పర్లేదు. ఒక లక్ష్మీ కళ్యాణ్ మేడం రండి, మీరు మాట్లాడండి. నేను చూడలేదు ఎందుకంటే నేను చూడకపోవచ్చు, అందుకే నేను మీకు వెల్కమ్ చెప్పలేకపోవచ్చు సార్. వెల్కమ్ మేడం. ఇప్పుడు మీరు హ్యాండ్రైజ్ చేయండి మేడం. మేడం కూడా పెద్దవారు, మరి ఏం చేయాలో చెప్పాలనుకున్నారు మనకి, కానీ మరి సరే అయినవే. సో ఓకే, ఎందుకంటే ఈరోజు మేడం వచ్చారు. ఓకే, వెల్కమ్ మేడం. సార్ నమస్తే అండి, ప్రతి ఒక్కరికి నమస్తే. ఇవాళ భలే ప్రోగ్రామ్ పెట్టారు. స్మైల్ ఒకసారి, స్మైల్ చెల్లెమ్మ ఒకసారి చక్కగా నాకు స్మైల్. అదే అయితే ఇంకా ఈ ప్రోగ్రామ్ ఏమో దీని గురించి మాట్లాడచ్చు అని అనుకున్నాను. నేను కూడా స్టాప్ చేసేస్తానంటే ఇంకేం మాట్లాడను. అయితే ఇందులో ఒక విచిత్రం ఉంది సార్, అందరు మాట్లాడింది విన్నాను నేను. ఇందులో ఒక విచిత్రం ఏమిటంటే మన పిల్లలు తల్లిదండ్రులు మాత్రమే చెడ్డవాళ్ళు, మిగిలిన అందరికి మన పిల్లలు మంచివాళ్ళు సార్. అలాగే మన మన ఇంట్లో వాళ్ళు మాత్రమే మనకి చెడ్డవాళ్ళు, ప్రపంచం అందరికి మంచివాళ్ళు. ఎలా అంటే వాళ్ళకి మనల్ని వాళ్ళు ఎలా చూపిస్తూ ఉంటారంటే పండగలకి పబ్బాలకి బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒక సమయంలో అయితే హ్యాపీగా ఉంటాం కదా, ప్రతిరోజు కూడా గొడవలు ప్రతిరోజు ఇది ఉండదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు సెల్ఫీలు దిగేసి వాటికి మళ్ళీ పోస్ట్లు ఐ లవ్ మై మామ్, ఐ లవ్ మై డాడ్ సంథింగ్ అలా పెట్టి అసలు అబ్బాయి ఎంత బాగా చూసేసుకుంటున్నారో, ఎంతకంటే మంచి కొడుకు ఉండదు, ఎంతకంటే మంచి కూతురు ఉండదు, లేకపోతే ఎంతకంటే మంచి పేరెంట్స్ ఉండరు అన్న రెండు వైపులే ఉంది సార్. ఇది పేరెంట్స్ దగ్గర ఉంది, పిల్లల దగ్గర ఉంది.
అయితే ఆ పోస్ట్లు చూసి జనాలు అబ్బా ఇంత మనకు దొరికితే బాగుండి ఇలాంటి సపోజ్ నన్నే తీసుకుంటే గనక అందరూ అమ్మ 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 అని ఎంత గౌరవిస్తారు బయట సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే, కానీ ఇంట్లో అమ్మ అసలు అమ్మతో ఒక ఉందిలే అన్నట్టు చెప్తున్నా ఎగ్జాంపుల్ గా. అలా బయట ప్రపంచానికి ఈ పోస్టుల ద్వారా మంచి మంచి జనాలు అందరూ బయట మంచి అనిపించుకోవడం కోసం మాత్రమే బతుకున్నాను నాకు తెలిసి. అయితే బయట అందరికి మంచి అంటే మనం చెప్పినా కూడా బయట నమ్మలేని పరిస్థితిలో ఉంటుంది అనమాట. అలా చేస్తాడా ఏం లేదు అసలు చెయ్యడు లేకపోతే చెయ్యదు అలా ఏం చేయరు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు వేబద్దని చెప్తున్నాం అంత రేంజ్కి బయట జనాలకి చూపించేస్తున్నారు ఈ మధ్య జనాలు అందరూ. పిల్లలు అదే పరిస్థితిలో ఉన్నారు, పెద్దలు అదే పరిస్థితిలో ఉన్నారు ఆల్మోస్ట్ నేను చూసినంత వరకు. ఆ పోస్టులు చూసి మర్చిపోతున్నాం తప్ప ఇంట్లో ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా ఎవరైతే భరిస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సార్ అది ఇంట్లో పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది పక్క మనిషి కూడా చెప్తే నమ్మలేనంతగా నటించేస్తున్నారు. అసలు వాళ్ళకి ఇవ్వాలి సార్ ఆస్కార్లు ఇప్పుడు అలాంటి వాళ్ళకి కాదు. నాకుంది ఆస్కార్ కొట్టాలని యాక్టింగ్ ద్వారా ఇంతకంటే ఎక్కువగా నటించేయగల జనాలు నేను చూస్తున్నాను అనమాట. అసలు ఇంట్లో ఎంత రూడ్ గా బిహేవ్ చేసేస్తారు బయటకు అసలు అమ్మ అని వాడు పిలిచే పిలుపుకి మనం పడిపోతాం అనమాట బయట వాళ్ళం అయితే కనుక. అంత ఇదిగా జనాలు మొత్తం నటనతోటే బతుకుతున్నాను నాకు తెలిసి. అయితే నేను బయటకు వెళ్తూ చూస్తూ ఉంటాను కదా చాలా మందిని, ఇదేంటి ఇప్పుడే కదా అన్నానం చూసి బయట ప్రపంచాన్ని అంతా నేను చూసేస్తాను అంటారు మరేంటో పిల్లలు. ఈ అంటే వేరే పేరెంట్స్ కి పిల్లలంటే ప్రాణం, అలాగే ఈ పేరెంట్స్ వేరే పిల్లలందరికీ నచ్చుతారు, ఇంట్లో వాళ్ళకి నచ్చరు, మరి ఇదేంటో అర్థం కాదు. కానీ మన జనరేషన్ లో అయితే అలా లేదు. ముందు తల్లిదండ్రులు గౌరవించిన తర్వాతే వేరే వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో బయట వాళ్ళు బయట వాళ్ళు బయట వాళ్ళు బయట వాళ్ళు ఇలాగే ఉంది. ఈ విషయం నేను దాని నుంచి చెప్దాం అనుకుని చాలా సార్లు ఎంటర్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మిస్ అయితేమో అని నేను ఫోన్ కిందికి మీద అనట్లా అంటే డైరెక్ట్ గా ఏమంటారు కూర్చొని వింటూనే ఉన్నా అంటే చెవి పెట్టేశాను అంతే, ఒక చెవి పెట్టేశాను ఇట్లా నేను చూడట్లేదు అనమాట. సో అందుకే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు సార్ మన గ్రూప్ లో నేను చెప్పిన విషయాన్ని? మేడం అది ఇట్స్ రియల్ జరుగుతుంది, అదే జరుగుతుంది. చూస్తున్నాను నా పిల్లలలో కూడా చూస్తున్నాను కదా, బయట వాడికే మా పెద్దోడు ఇష్టం ఇష్టపడతాడు, ఇంట్లో తమ్ముడు మాత్రం పట్టుదంటాడు. ఎంత మంచోడు మీ అబ్బాయి మీ అమ్మాయి లాంటి వాళ్ళు కావాలనుకుంటాం మనం చూసి, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. నన్ను కూడా బయట నేనే చెప్తాను, నన్ను బయట అందరూ అమ్మ నీలాంటి అమ్మ కావాలి మీలా ఉంటే బాగుంటుందని, ఇంటికి వచ్చి చూడు తెలుసుద్ది అంటారు నేను వాళ్ళని కూడా. ఇంటికి వస్తే మా పిల్లలు అడిగి తెలుసుకోవాలి చూడు తెలుసు నేనేటో బయట అమ్మ అనడం కాదే, చాలా మంది మీలాంటి అమ్మ దొరకాలి మీలాంటి అత్తగారు దొరకాలి అని ఇంటికి వచ్చి చూడు అప్పుడు చెప్తాను అని అంటూ ఉంటా అనమాట. అలాగా ప్రతి వాళ్ళు మనసులో అనిపిస్తుంది కూడా జస్ట్ జనాల కోసము ఎదుటి వాళ్ళు మంచి అనుకోవాలి మంచి అనిపించుకోవాలి ఎదుటి వాళ్ళతో అయిపోయినా పర్వాలేదు మంచిగా ఉండట్లేదు అనమాట అనిపించట్లేదు నటన. బయట వాళ్ళకి ఎంతసేపు మనం ఏ హెల్ప్ అయినా ఎంతసేపు చేస్తాం సార్, ఎప్పుడో ఒకసారి నూటిగా గుటిగా ఒకసారి అవసరమైనప్పుడే కదా. ఆ ఒక్కసారి చేసిన దానికి వాళ్ళు మర్చిపోతారా? ప్రతిరోజు అవసరమైన వాళ్ళకి ఏం చూస్తున్నారు, ఎంతవరకు వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది కదా కావాలి. జనాలు కూడా మరి ఇలా ఉన్న వాళ్ళని నమ్ముతున్నారు కూడా. అదే మన ముందు ఒక రోజు మన దగ్గర ప్రవర్తించింది ఎలా ఎలా కరెక్ట్ అవుతుంది అని జనాలు అనుకోవట్లేదు, అందరం ఒక మాయలో బతుకుతున్నాం అంతే. మాయలో బతుకుతున్నాం ఫస్ట్ సార్ అది చెప్పగానే నేను అడుగుదాం అనుకున్నా, మీరు మీ పిల్లలకి పంపిస్తా అన్నారు కదా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా ఊరుకుంటున్నారా అలా పంపిస్తే అని అడుగుదాం అనుకున్నాను. వెంటనే ఆయనే ఆన్సర్ ఇచ్చారు ఎందుకు పంపిస్తున్నారంటే, పంపిస్తే కూడా మనం అసలు ఓర్చుకునే పరిస్థితిలో లేరు సార్, అసలు ఏది చెప్పి మన నోరు విప్పి మాట్లాడడానికి అసలు లేదంతే. ఒక మంచి చెడు మన అనుభవాలు గానీ ఏవి కూడా చెప్పడానికి లేదు, చెప్పద్దు అంతే. అలా అయిపోయింది, చెప్పద్దని చెప్పేస్తున్నారు. మరి ఎలా తెలుస్తుంది ఇప్పుడు మన సంప్రదాయాలు ఏమిటి మనం ఏమిటి రేపొద్దున మీ పిల్లలకి చెప్పాలని, ఒక్కలా రేపొద్దున పిల్లలు వింటారో చేస్తారు ఎలాగో వినరు గనక ఇప్పుడు మేము నేర్చుకోం
అంతే. అంటే వీళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కి ఏదో అందించాలి అనే వాళ్ళకు ఏమైందంటే మేడం, మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఏదైతే చూస్తున్నావో అదే కరెక్ట్ అనుకుంటున్నారు తప్ప చెప్పేస్తున్నారు సార్, అదే చెప్పేస్తున్నారు. మాకు అన్ని తెలుసు, ఎలా తెలుసురా, గూగుల్లో, గూగుల్లో కూడా పెట్టేది అలాంటి వాళ్ళేగా. మానవులే వాడు ఎవడో పెడితే నమ్ముతాడు, నేను చెప్తున్నాము గూగుల్లో యూట్యూబ్ లో చూసేందుకు వాటిల్లో కూడా పెట్టి అలాంటి వాళ్ళే, వాళ్ళు పెట్టింది మీరు చూస్తారు, నేను పెట్టింది ఇంకోటి చూస్తాడు, వాళ్ళకి నచ్చుతుంది. ఇదేంటి అసలు మొత్తం నిన్న పిల్లలు కూడా వేరే వాళ్ళపై ఇళ్లలోకి వెళ్ళిపోయి చాలా ఫ్రీగా మూవ్ అయిపోయి చాలా మంచి చాలా ఉండిపోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉండడానికి క్షణం ఇది కాదు, నచ్చదు ఎవరిల్లు వాళ్ళకి ఎవరింట్లో ఏ మరి ఎలా ఏమైపోతుంది అసలు ఫ్యూచర్. ఎన్నో సంవత్సరాలు కూడా పట్టదు సార్, జస్ట్ ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్ లో, ఇదివరకు 30 ఇయర్స్ ఒకసారి జనరేషన్ మారేదిట, 30 ఇయర్స్ కి కొద్ది కొద్దిగా మార్పు వచ్చి ఆ జనరేషన్ అనేది అంత గ్యాప్ ఉంటే గాని మార్పులు వచ్చేవి కాదనమాట. ఈ 30 ఇయర్స్ కూడా కొంచెం పేరెంట్స్ మార్గంలోనే నడిచేవాళ్ళట ఒకప్పుడు, ఇప్పుడు తర్వాత మన జనరేషన్ 10 ఇయర్స్ కి విపరీతమైన మార్పులు వచ్చేసి జనరేషన్ విపరీతంగా మొత్తం చేంజ్ అయిపోతుంది జనరేషన్ అంతా కూడా. ఇంకా నెక్స్ట్ 25 నుంచి 30 లోపు మనకు ఎలా అయిపోతుందో జనరేషన్, ఎన్నో సంవత్సరాలు కూడా పట్టదు, ఇంకా ఓన్లీ 10 ఇయర్స్ లో మొత్తం తిరగబడిపోతుంది. ఇంకా ఏఐ అవి ఇవి కూడా వచ్చాయి కదా, ఇప్పుడు అసలు మనిషి కింద నిలబడి అలా తేలుతూ ఉంటారు అన్నమాట. ఏఐ అనేది మనకు మనం మంచి అనుకుంటున్నాం కానీ చాలా దారుణం, అందుకే చెప్తున్నాను సార్ నేను అసలు ఒక్కటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకే మంచి ఇప్పుడు సోషల్ మీడియా కూడా మనకి మంచి ఉంది, చాలా వరకు చెడు ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ఉండబట్టే మనం జూమ్ మీటింగ్ అనేది నడుపుకోగలుగుతున్నాం. ఇది ఒక అందుకు ఎంత మందికి మంచి జరుగుతుంది దీనివల్ల, ఈ మీటింగ్ వల్ల. అలా కాకుండా వేరే వేరే విధాలుగా వాడుకునే వాళ్ళు ఎన్ని విధాలు నిరుపయోగం చేసుకుంటున్నారు. గూగుల్ మంచిదే, యూట్యూబ్ కూడా మంచిదే, సినిమాలు మంచివే, మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి. ఇప్పుడు వీటి వల్ల ఏమిటి, నాకు అది ఉంది పేరెంట్స్ అవసరం లేదు, నాకుంది అక్క చెల్లెలు అవసరం లేదు, నాకు అన్నయ్య ఏం చెప్పద్దు, చెల్లెలు ఏం చెప్పద్దు, అసలు ఎవరు ఏం చెప్పద్దు, నేను నాకు అన్ని తెలుసు అనే భ్రమలో జనాలు బతికేస్తున్నారు. నన్ను మించిన వారు ఎవరు లేరు, నాకు అన్ని తెలుసు. ఏం తెలుసురా, ఒక్క స్పెల్లింగ్ బీటెక్ చదివి, తప్పుగా అనుకోవద్దు, నేను కూడా పీజీ చేశాను అది చెప్తున్నా, బీటెక్ చదివి ఒక్క స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయడురా, స్పెల్లింగ్ రాయడు, నువ్వు చూడకుండా ఏదైనా గ్రామర్ రాయమండి రాయడు, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవడం రాదు, ఒక పేజీ చదువుకోకుండా. అది వీళ్ళు నాకు అన్ని తెలుసు అని చెప్తారు. పొరపాటున మనం ఏదైనా స్పెల్లింగ్ చదువుకు నేర్చాం గనక స్పెల్లింగ్ తప్పు రాస్తేనేమో భరించలేము, తప్పు కరెక్ట్ చేసుకో అని చెప్తే నీకేం తెలుసు, అప్పుగా షార్ట్ కట్ ఉంటా, షార్ట్ కట్ కి మిస్టేక్ కి చాలా తేడా ఉంది అని ఏమన్నా చెప్పకపోతే మనకు పడింది ఎఫర్ట్. అది చూస్తే ఊరుకోలేము, సమాజాన్ని మార్చలేకపోయినా ఏ తప్పులు చేస్తున్నారు కదా, రేపొద్దున వే పిల్లలకి ఏం నేర్పించుకుంటారు అని. ఓన్లీ ఈ స్పెల్లింగ్స్ అవ్వచ్చు, సాంప్రదాయాలే అవ్వచ్చు, మన ఏదైనా కానీ మన ఇంట్లో ఏం జరుగుతుంది, అందరిళ్లలో ఒకేలాగా ఒక సాంప్రదాయం ఉండదు కదా సార్. మన ఇంట్లో ఏముంది అనేది, ఒక వంటగదిలో ఏముంది, లేకపోతే మనం పండుగలు ఎలా చేసుకుంటాం, పద్ధతులు ఎలా చేసుకుంటాం, తెల్లారు లేచిన దగ్గర నుంచి అసలు ఒక డే ఎలా గడుపుతాము అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం చెప్పుకోవాలి కదా, చెప్తే కదా వాళ్ళకి దృష్టిలోపమా సృష్టిలోపమా అది అని కొంచెం ఆన్సర్ చెప్పండి ఒకసారి. సృష్టిలోపం సార్, సృష్టిలోపమే చెల్లెమ్మా, మనం పాటి అన్నాను, మీరు అది చెప్తారని నేను ఇది అన్నాను. ఆల్మోస్ట్ దృష్టిలోపం అని ఎవరన్నా అంటారు, నేను కావాలని ఇదన్నా. దృష్టిలోపం అంటే ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్న మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు వీళ్ళకి అని మనకుంటుంది. మనం అడుగుతున్నాం, ఒరే సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మరియు మీరు ఇప్పుడు నేర్చుకోవట్లేదు ఏమీ వద్దంటున్నారు, మరి మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఎలాగో మేము చెప్పేది మీరు.
ఎందుకు అంత సమస్య నీకు, నువ్వు చెప్పక చదివలేదు కూర్చో. నువ్వు చెప్పేది మేము విన్నా, మేము మా పిల్లలు చెప్పి ఇప్పుడు మేము నెక్స్ట్ జనరేషన్ చాలా ఫాస్ట్ అని అందరికి తెలుసు. వాళ్ళు వెళ్ళిన ఎక్కడ ఎగురుతుంటారో కూడా తెలుసు, వాళ్ళకి ముందే తెలుసు సార్ ఇవన్నీ. వాళ్ళకి తెలిసి ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు రెడీగా. ఎందుకు చెప్పడం, వాళ్ళకి ఎలా చెప్పినా నేర్చుకోరు, వాళ్ళు వినరు. సో చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఇప్పుడు మేము నేర్చుకోము. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన తర్వాత కనరేమో మేడం. అయితే కనని వాళ్ళు కూడా ఉన్నారు సార్ మేడం, చాలా మంది. ఎందుకు కనాలి అనవసరంగా? ఇందాక మీరు అన్నట్టు మీరు అన్నారు పిల్లలు లేరు అనేసి అనుకుంటాను. నిజం, ఎగ్జాక్ట్ గా ఒక తల్లిగా చెప్తున్నా, పిల్లలు లేకపోతే ఎవరిని కూడా నేను అసలు దూషించను మేడం. వాళ్ళు గ్రేట్, అసలు పిల్లలు కనకుండా ఉన్న వాళ్ళు చాలా గ్రేట్ ఈ రోజు. ఎక్సలెంట్ మేడం, నాకు తెలిసి నేను ఈ ఏజ్ లో కూడా నేను చెప్తున్నాను, అసలు పిల్లలు లేనని వాళ్ళని ఏ మాత్రం కూడా నిందించక్కర్లేదు. వాళ్ళు దేవుళ్ళని పూజించాలి, ఎందుకంటే పిల్లలు బాధ ఉండదు వాళ్ళకి. గట్టిగా రెండు సార్లు ఏడ్చాను మేడం. మా పెద్దోడు పుట్టినప్పుడు, మా చిన్నోడు పుట్టినప్పుడు. పెద్దోడు పుట్టినప్పుడు 750 గ్రాములు పుట్టాడు. అందుకని ఇంటికి కూడా వస్తారని గ్యారంటీ. మా చిన్నోడు టైం ఎందుకు ఏడ్చాను అంటే ఆడపిల్ల పుట్టలేదే అని ఏడ్చాను. లేదు మేడం, ఇప్పుడు ఆడపిల్ల అయినా మగ పిల్లడైనా ఒకటి ఎగిరితారు అంతే. లేదు 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 లేదు, అలా అస్సలు అనుకోద్దు మీరు. ఆడపిల్ల ఉన్న వాళ్ళకి ఏమో ఆడపిల్ల కాదు, బాగుంటే బాగుండు అనుకుంటున్నారు. అందరూ అలా ఉంటారని నేను అన్ను, దీనికి ఫిక్స్ అయ్యి ఉండమని చెప్తున్నా అందరికి. అబ్బాయి 100% అంటే అమ్మాయి 50% అనో ఉంటది మేడం. కొంచెం ఎందుకన్నా మంచిదని ముందుగానే మగవాళ్ళు మేడం, ఆడల గురించి మాట్లాడుతుంటారు. నేను చెప్తున్నా కదా, అసలు ఆడపిల్ల లేదు మగ పిల్లాడు లేదు ఎవరైనా ఒకటి. వాళ్ళు ఎప్పుడైతే చదువుకుని వాళ్ళని చదివించే వరకు, వాళ్ళని పెంచి పెద్ద చేసి ఒక ఏజ్ వచ్చే వరకు మాత్రం మన నోరు విప్పే అధికారం ఉంది. వాళ్ళు ఎప్పుడైతే చదువుకుని జాబ్ లో జాయిన్ అయ్యి ఒక్క నెల శాలరీ తీసుకున్నారంటే కథ ఇంకంతే. ఆడపిల్ల మగ పిల్లాడు ఇద్దరు ఒకటే. సార్ చెప్తారంటే ఒక చిన్న మాట లాస్ట్ లో ఇద్దరు చెల్లెమ్మలు మాట్లాడుకుంటే విన్న తర్వాత మనము ఒకటేంటంటే సార్, కొన్ని విషయాలు ఒక ఏదైనా తన దాకా వస్తే గానీ తెలియదు అంటారు కదా, అదే చెప్తున్నాడు. మోసేవాడికి మాత్రమే తెలుసు కావడి బరువు అన్నారు. సో ఒకటి ఈ రెండింటి గురించి వివరంగా చెప్తాను. సో ఎవరైనా క్రికెట్ ఆడేటప్పుడు గానీ ఒక నాటకం వేసేటప్పుడు గానీ అక్కడ నేనుంటే బాగా చేస్తాను అంటాం, అదే ప్లేస్ లో మనం ఉన్నట్టయితే గనక ఏం చేయలేమని మనకు అర్థమైపోతుంది. రెండోది ఏంటంటే ఎవరైనా బరువు మోసేటప్పుడు ఏ ఈజీగా మోయొచ్చు, నేనైతే మోయగలను అని చెప్తాం, అదే మనని మోయమంటే మాత్రం నా వల్ల కాదు అని చెప్పేసి చెప్పాము. ఇక మూడో విషయం ఏంటంటే అత్త లేని కోడలు ఎప్పటికీ ఉత్తమ రాలేనంట, కోడలు లేని అత్త గుణవంతురాలే. కాబట్టి ఆడపిల్లలు లేని వాళ్ళు ఏమో ఆడపిల్లల్ని కోరుకుంటారు, మగపిల్లలు లేని వాళ్ళు మగపిల్లల్ని కోరుకుంటారు, ఆడపిల్ల మగపిల్ల ఉన్న వాళ్ళు ఓహో ఇది నాకు చాలే, ఒక ఆడపిల్ల ఉంది ఒక మగపిల్లగాడు ఉన్నది అంటారు. వీటన్నిటికీ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మంచి చెడు బొమ్మ లేకపోతే ఒక్కటే వైపు నానే ఉన్నదంటే దానికి విలువ ఉండదు. సో పెద్ద గీత ఉంటేనే దాని పక్కన ఒక చిన్న గీత గీసినప్పుడు మాత్రమే ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పగలము. కాబట్టి మనం ఏదున్నా ఏది లేకపోయినా మనని ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళకు కూడా మనం ఈ రోజు ఏదైతే అనుభవిస్తున్నామో వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ద్వారా ఆ రోజు మా అమ్మ చెప్తే నేను వినలేదే, ఈ రోజు నాకు కూడా అదే పొజిషన్ వచ్చిందని ఖచ్చితంగా ఈ రోజు మనం బాధపడట్లేదా, ఆ రోజు కూడా వాళ్ళు అంతే బాధపడతారు. కాబట్టి ఏం జరిగినా మన మంచి కోసమే అని చెప్పేసి మా మాలవతి రమేష్ సార్ అంటారు. సో అన్ని మన మంచి కోసమే. ఈ రోజు ఏం జరిగినా ఏం మాట్లాడుకున్నా ఏం విన్నా ఏం చేసినా అంత మన మంచి కోసం అని చెప్పేసి మనం భావించుకుందాము. సరే ఫైనల్ లో గురుజీ మాట్లాడతారమ్మా. థ్యాంక్ యూ. ఉపయోగం ఏముంటుంది సార్ అప్పుడు తెలుసుకుని? తాతకు పెట్టిన బొచ్చు తడతారు అంటారండి పెద్దోళ్ళు. మనం ఏంటంటే మనం చెప్పడానికి కారణం ఏంటంటే మేము మాలాగా మీరు అవ్వద్దు, మీరు తర్వాత తెలుసుకున్నప్పుడు అప్పుడు ఉపయోగం ఏమి ఉండదు, మీరు ఒకవేళ ఒక అన్నిటి పట్టు కాల్చాలన్నా మేము ఉండము, సో ఇప్పుడు తెలుసుకోండి అని చెప్తా. ఇంత ఘోరంగా అయితే మనం ప్రవర్తించలేదు కదా సార్. మనం అయితే మన తల్లిదండ్రుల పట్ల ఇంత ఘోరంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. నాకు తెలిసి అయితే అసలు తల్లిదండ్రులు ఎదురుగా మాట్లాడడానికి భయపడేవాళ్ళం కదా సార్. అసలు అప్పుడు నాన్నగారు ఎదురుగా ఎప్పుడైనా మాట్లాడేవాళ్ళం? వాళ్ళ ఫీలింగ్ కూడా అంతే ఉంటది. నాన్నగారు ఎదురుగా ఎప్పుడైనా మాట్లాడేవాళ్ళం? అసలు
ఏదన్నా రికమెండేషన్ కావాలంటే అమ్మకి చెప్పి అమ్మతో చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అసలు అమ్మతో మాట్లాడడానికి ఇలా తప్పుగా మాట్లాడి ఇలా ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు మరి. అలా ఉంది పరిస్థితి. రాజశేఖర్ సార్ చెప్పండి సార్. వెల్కమ్ సార్. జయశ్రీరామ్ అండి. మన సభ్యులందరికి శుభ ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఇప్పుడు శుభరాత్రి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అందరి దగ్గర వచ్చేసరికి ఎవరి దగ్గర వాళ్ళకి వచ్చేసరికి ఇబ్బంది అనిపిస్తుంది. మన వాళ్ళు ఎక్కువ చదువుకొని విజ్ఞానంలో అజ్ఞానం పనులు చేస్తున్నారమ్మా. ఎందుకంటే వికృతికి ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటూ జరుగుతుంది. అందుకంటే వాళ్ళకు సరైన జ్ఞానం లేదు. మీరన్నట్టుగా మీరు ఇప్పుడు మన మన వయసు ఉన్న వాళ్ళకు మన అమ్మ నాన్నకు మనం అంత ద్రోహం చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడు చూస్తున్నాం ఓల్డేజ్ హోమ్ లో ఎక్కువ తయారవుతున్నాయి. ఇది వరకు లేకుండా కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అని లక్షలు లక్షలు ఇచ్చిన ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి. చిన్నపిల్లలను కూడా వాళ్ళను కన్న తల్లిదండ్రులు నడపలేక బయట హోమ్లు ఎందుకంటే మన పెద్దవాళ్ళు లేరు కదా. పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు చూసుకునేవాళ్ళు చిన్నపిల్లలను, వీళ్ళు పనులు చేసుకునేవాళ్ళు. అది పోయింది. ఇప్పుడు రాను రాను కుటుంబ వ్యవస్థ లేదు. కుటుంబ వ్యవస్థ ఇక చాలా కష్టమైంది. అందుకే ఇది ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా అలా జరుగుతున్నాయి. కానీ మళ్ళీ రిటర్న్ వస్తుందమ్మా. ఇప్పుడు మేము వేద గురుకులాలు పెట్టాము. మా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయనే మేము వేద గురుకులం పెట్టాము. వేదంలో అన్ని చెప్తాం కదా. వేదంలో వాళ్ళకు సరి అయిన జ్ఞానం వస్తుంది. చిన్నపిల్లలు మా దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ పాఠశాల నుంచి బయటకు వచ్చి చిన్నపిల్లలు 6 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాము. వాళ్ళకు 16 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకు జ్ఞానం వచ్చేస్తున్నది. వస్తుంది. అది ఎంతకాలం నిలుస్తుంది అంటున్నా. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జనరేషన్ అన్ని చూసాక వాడాలా చేస్తాడు కదా నేనేంటి అన్న ఫీలింగ్ లో వచ్చేస్తూ ఉండే ఒక 4-5 సంవత్సరాలు. కానీ మళ్ళీ వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఆ విద్యను మర్చిపోతే వాళ్ళు అందరిలాగానే మారిపోతారు. ఒకవేళ ఆ విద్య ఉంటే 10 మందికి వంచుతారు. ఇప్పుడు వాళ్ళ మీద ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటది కదా. ఇప్పుడు మీరు మనం అందరం చెప్తున్నాము, మన లోపల ఆ జ్ఞానం ఉన్నది కాబట్టి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఐడియా ఇస్తున్నాం. ఇప్పుడు మన పీరియడ్ అయిపోయేసరికి వాళ్ళు వచ్చే తెరవైతుందో వాళ్ళలో ఇప్పుడు ఆ జ్ఞానం ఉంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వినేవాళ్ళు లేదు సార్. నేను చెప్పేది అదే. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఎవరు లేరు. వినేవాళ్ళను మనమే దూరం చేసుకున్నాం. హాస్టల్లో కాన్వెంట్లలో పెట్టి మన దగ్గర ఎట్లా వింటారమ్మా. బయట జరిగేటే చూస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరు బెంగళూరులో పోయి చదువుతున్నారు. వాళ్ళు మొత్తం జాబ్ అక్కడ తల్లిదండ్రులు వదిలిపెడుతున్నారు. ఏమవుతుందంటే నర్సరీ నుంచి పంపించేస్తున్నారు. పండగ పబ్బాలు తెలియదు, ఏది తెలియదు, ఏం తెలియదు. అందుకే మానవత్వం ఇదైపోతుంది అనమాట. వాళ్ళు కాన్వెంట్ లో పోయి వాళ్ళు అవసరం అనుకుంటే ఆ యేసుక్రీస్తును ప్రేయర్ చెప్పు అంటే ఫటాఫట్ చెప్పేస్తారు. కానీ మన దగ్గర గణపతి ఏదైనా శ్లోకం చెప్పాలంటే చెప్పలేము. మరి ఇక మరి ఎక్కడ చెప్ప. మనమే కాదన్నాం కదా, వాళ్ళకి దూరం చేసుకున్నాం కదా. సరే ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా చాలా నిజంగా చెప్పాలంటే ఈ రోజు నన్ను కూడా క్షమించండి. మీకు అందరికి ఇబ్బంది పెట్టినట్టు ఉంది అనుకుంటాను. చెప్పాలి కదా. తెలియపరచకుంటే మనం కూడా లోకం ఎట్లా నడుస్తున్నాం, మనం అట్లా నడుస్తారంటే లోకాన్ని కూడా సరిదిద్దే బాధ్యత మన మీద కూడా ఆధారపడుతుంది ఎంతో కొంత. అందుకే అందుకే ముందుకు వచ్చి ఈ వేదం ఇప్పుడు ధర్మాన్ని రక్షించాలంటే వేదం మనం కాపాడబడతాయి. వేదం కాపాడాలంటే ఈ చిన్నపిల్లలకు నేర్పాలి. రానున్న తరాలు మనం ఈ వేదం గురించి వాళ్ళు చెప్పాలంటే వాళ్ళని గురువులను తయారు చేయాలి. మేము వేద గురువులను తయారు చేస్తున్నాం. అట్లనే గోమాత భూమాత ఎప్పుడైతే సంరక్షింపబడుతుందో మన సంస్కృతి అంతా నిలబడి ఉండగలుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రకృతి నాశనమవుతుందో దానికి విరుద్ధంగా ఇప్పుడు కరోనా వచ్చింది, మొన్న వర్షాలు అకాల వర్షాలు వచ్చింది, ఎంతో నష్టం అవుతుంది. ప్రకృతిలో ఏదో ఒక దగ్గర మనం చేసిన తప్పులకు అది శిక్ష పడుతూనే ఉన్నది. దాన్ని సరిదిద్దుకోవాలంటే మనం శిక్ష పడుతుంది. కానీ దానికి మేము చేస్తున్న పనులే కారణం అని ఎవరూ ఒప్పుకోం కదా సార్.
ఇప్పుడు ప్రకృతి విరుద్ధంగానే అందరం ప్రవర్తిస్తున్నాము, కానీ ఎవరో ఒప్పుకోము. మీకు మీకు సమాధానం చెప్పలేం కానీ దొరకదు కానీ. అమ్మా చూడు అమ్మా, సృష్టికి మూలము మేల్ ఫీమేల్, అది మీరు వృక్ష జాతిలో చూడండి, క్రిమ జాతిలో చూడండి, పెద్ద జంతువు జాతిలో చూడండి, మన మా తెలివి ఉన్న మానవుల జాతిలో కూడా ఉంది. ఇప్పుడు అమ్మా నానే లేకపోయినాక ఇంకా ఏముండదు అమ్మా, ఏం లేదు కదా. అమ్మా నాన్న ఇప్పుడు పోషించలేకపోతున్నాం, వాళ్ళ ఆస్తులు పంచుకొని తింటున్నాము. మనం బయట వెళ్ళి చదువు సిటీలో ఉండి సంపాదించుకొని అపార్ట్మెంట్లు కొనుక్కొని ఏసీలలో ఉన్నప్పుడు అమ్మా నాన్న పరిస్థితి చూడలేకపోతున్నాం. వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, చాలా చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ డబ్బులున్నాను ఏం చేస్తాను, ఒకటే ఊర్లో ఉండి వాళ్ళని ఓల్డ్ ఏజ్ లో పెడతాను, వీళ్ళు ఈ రూమ్లలో ఉంటారు. ఏమన్నంటే అత్తగూడలకు పడదు అంటారు, ఎట్లా పడదమ్మా? ఒక తల్లికి బిడ్డ అయినప్పుడు అత్త కూడా తల్లి లాంటిదే కదా, తల్లి ఆ అత్త కూడా కోడలు బిడ్డ లాంటిదే కదా. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. దానికి సమయానుసారంగా ఇప్పుడు మేము వేదంలో చెప్పేది అదే, ఆ వేదంలో మొత్తం నేర్పిస్తున్నాం కాబట్టి నాకు తెలిసి మేము పంపించేదైతే వేద గురువులు, వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళు చేసే ప్రచారం, ధర్మ ప్రచారం ఏంటి అంటే కంపల్సరీ ఉమ్మడి కుటుంబంలో ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి, మన భూమాతను గోమాతను ప్రకృతిని సంరక్షించుకుంటేనే రానున్న సమయంలో మనం పీల్చుకునే ఆక్సిజన్ అనేది స్వచ్ఛమైనది దొరుకుతుంది, లేకుంటే అది కూడా దొరకదమ్మా. అది కూడా మనం కొని పెట్టుకోవాల్సిందే రానున్న సమయంలో. ఇట్లా పొల్యూటెడ్ అయిపోయింది అనుకో మొత్తం, అంటే దృశ్య పరంగా అనుకోండి, మన వాక్ పరంగా అనుకోండి, ఇంకా మనం తీసుకునే ఆహార పరంగా అనుకోండి, అంత కల్తీ అయిపోయిన తర్వాత ఇంకా మానవులు జీవించడానికి ఇంకా అర్థం ఏముంటదమ్మా? అందుకే వేదములు అన్ని నేర్పించి మేము గురువులను పంపిస్తున్నాం, వేద గురువులను. సాధ్యమైనందుకు మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఎప్పుడైనా మనం గోమాతలు దోషించబడిన నశింపబడింది, భూమాత కూడా నష్టపోతుంది, ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అవన్నీ మొత్తం భూమాతను ఖరాబ్ చేస్తున్నారు, అనారోగ్యం అవుతుంది. అదేవిధంగా ప్రకృతి మొత్తం నరికేస్తున్నారు. ఇప్పుడు ఏదో చెట్లు పెడుతున్నారు కొద్ది గొప్ప, కానీ ఆ చెట్లు అవి విషపూరితమైన చెట్లు పెడుతున్నారు. మున్పటిలాగా పండ్ల చెడి నీడలి చెడి కాకుండా ఇంకేమేమో షో కోసం పెడుతున్నారు. అది సరిగ్గా అక్కడ నుంచి ఆక్సిజన్ కూడా రిలీజ్ కాదు. సో అట్లా మేము ఎన్నో చేసి పర్యావరణాని కోసం ఆ చెట్లను నరికించడం జరిగింది, మంచి పండ్ల మొక్కలు పెట్టడం జరిగింది రోడ్ల పక్కన కూడా. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. అదేవిధంగా ఈ హైదరాబాద్ చుట్టూ మొత్తం పర్యావరణం అంతా కెమికల్ ఇదంతా జరుగుతుంది, దాన్ని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చాలా తక్కువైంది, బయట చేసిన కడకలు చాలా తక్కువైంది, కథల కన్నులు కూడా బాగా ఉండే అవన్నీ కూడా, ఈ బుచలకానా ఇలాంటివన్నీ ఇక్కడ కూడా మేము చాలా కంట్రోల్ చేసినాం, కానీ మన ప్రభుత్వం మనకు అనుకూలంగా లేదు. సో దయచేసి మీ సమయం ఎక్కువ తీసుకుందా అనుకుంటా. సంతోషం అమ్మ, మీరు ఇంకా మాట్లాడే అని మాట్లాడండి. సో మేమైతే దానికి ఒక బాట వేస్తున్నాం, మా వేద పారాయణం చేపిస్తున్నాం, వేద గురువులను తయారు చేస్తున్నాం, అది సంరక్షింపబడుతుంది, అట్లా ఏం లేదు. దానికోసం కొంత టీం ముందుకు వస్తుంది, మీరు కూడా అందరు సహకరించితే ఇంకా ముందుకెళ్దామా. అందరికి శుభరాత్రి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టి, ఇంకా ఈ మాత్రం సంరక్షణ చేయబట్టి, ఈ మాత్రం అన్నా ఇంకా నడుస్తుంది సార్ ఈ భరతభూమి అనేది. ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా లేకుండా అందరు గాలికి వదిలేసి కానీ అసలు ఇంకా మనిషికి మనిషి నరక తినడం తప్ప ఇంకేం ఉండదు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉండి అంత కొంత ఇంకా సంరక్షణ చేస్తున్నారు కనుక ఇలా ఉంటుంది మాత్రమైన కూడా. ఈ విశ్వ సంరక్షణ కొరకు అమ్మ మేము ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తాం మా వేద పిల్లలతో. అలా జరుగుతుంది, ఈ విశ్వ సంరక్షణ కోసం మేము చేస్తున్నాం, కానీ ఇది ప్రతి ఇంట్లో జరగాలని కోరుకుంటున్నాం, దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే భోపాల్ గ్యాస్ ప్లాంట్ గురించి మీకు తెలుస్తుంది అనుకుంటా, మీరు ఆల్రెడీ బీబీ న్యూస్ లో చూడొచ్చు, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ ఒక శర్మ అనే ఫ్యామిలీ ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో కుటుంబంలో అగ్నిహోత్రం చేసుకుంటారు, చిన్న రాగి పాత్ర లోపల ఏం చేస్తారు, కొంచెం ఆవు పిడక, మన దేశీయ ఆవు పిడక, ఆ నెయ్యి, కొన్ని బియ్యము, ముడి బియ్యం అలాంటివి కలిపి వాళ్ళు ఆహుతి చేస్తూ ఉంటారు ప్రతిరోజు, వాళ్ళది అది నిత్య నియమం. సో అలా చేయడం ద్వారా ఆ గ్యాస్ క్యాండ్లో మొత్తం చుట్టూ ఒక 2-3 కిలోమీటర్ల వరకు విషం మొత్తం విషవాయువు వెళ్ళింది, కానీ ఆ కుటుంబానికి ఏం కాలేదమ్మా. ఇప్పుడు కూడా మీరు బీబీ న్యూస్ లో చూడొచ్చు, ఆల్రెడీ ఉంది. నిజం కాబట్టి అది చెప్తున్నా, అంటే మనం సత్య ప్రమాణంగా పోతే సత్యమే వజైతే, సత్యమే గెలుస్తుంది. మీరు ఎన్ని బయట ఎన్ని షోలు చేసి ఎంత పబ్లిక్ ని ఏం చేసినా, ఒక కోర్టులో పోయినా ఏం చేస్తారు, నా వకీలు చదువుకున్న చదువు ప్రకారం అబద్ధాన్ని నిజం చేస్తాడు.
కానీ అక్కడ ఏమవుతుంది అంటే ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఇది తప్పు నేను చేయలేదు నా మీద అభండాలు మోపినని వీళ్ళకు తెలుసు అవతలోనికి తెలుసు ఆయన మీద తప్పు మోపి వాళ్ళని శిక్ష వేస్తున్నా అని వకీలకు తెలుసు నేను నా తెలుగు పోయించి వాళ్ళకి శిక్ష వేపిస్తున్నాను కానీ అందరికి తెలిసిన మనుషుల విషయం ఏంటిది అంటే ఎవరైతే అపరాధ ముద్దాయిగా పరిగణించబడిందో అతడే విజయం సాధించిండు అది జడ్జికి కూడా తెలుసు మరి ఏది కరెక్ట్ చెప్పండి అమ్మా ఎవరు జయించినప్పుడు విజయం ఎప్పుడైనా సత్యమే గెలుస్తుంది దానికి తిరుగు లేదు అందుకే దయచేసి చూడండి నేను చెప్పింది కరెక్టా కాదా మీరు కూడా విచారం చేయండి మనం ఏంటంటే మేమైతే ఒక మార్గాన్ని తయారు చేసినాం వేద గురువులను తయారు చేసి సమాజం లోపల పంపుతున్నాము సో ఇది మా దగ్గర విద్యార్థులు ఉంటారు ఒక 60 దేశీయ ఆవులు ఉంటాయి అదేవిధంగా ప్రకృతి కూరగాయలు ఆకుకూరలు మేమే పండిస్తాం వాళ్ళకు పరిశుద్ధ శుద్ధమైన ఆహారం ఇస్తున్నాం ఇది మహేశ్వరం దగ్గర చిప్పలపల్లి అని విద్యారణ్యం వేద పాఠశాల మీరు వెబ్సైట్లో కొట్టచ్చు మా దగ్గర వస్తాయి మేము ప్రతి సంవత్సరం మంచి ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ చేస్తాం చాలా మంది వస్తారు సిటీ నుంచి దూర దూరం నుండి బెంగళూరు నుండి అక్కడి నుండి సో మేము ఇలా కంటిన్యూ చేస్తున్నామమ్మా నాకు ఈ కమ్యూనిటీ బాగా అనిపించింది నేను చాలా సార్లు వస్తూ ఉంటా వింటూ ఉంటా నేను ఎక్కువ మాట్లాడాను కానీ చాలా మంది పెద్దవాళ్ళందరూ కూర్చుండి మంచి విచారం చేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలి మనం కంటిన్యూ చేయాలంటే ఇంకా నేను మళ్ళీ శ్రీమూర్తులు నేను శ్రీమూర్తిని ఎక్కువ గౌరవించుతారమ్మా అంటే పురుషులను కూడా గౌరవించుతాం అట్లా ఏం కాదు కానీ శ్రీమూర్తి ఆది పరాశక్తితో సమానం అమ్మా స్త్రీ లేకుంటే ఇల్లే లేదు మీరు చూడండి ఇప్పుడు మనం అలా మగవాళ్ళు అందరు ఉన్నారు నేను కూడా ఒక మగవాడినే అందులో కమ్యూనిటీలో ఉన్నాము కాకుంటే స్త్రీ ఒకవేళ కొద్ది రోజులు ఊరికెళ్ళింది అందుకో అమ్మగారింటికి వెళ్ళి వచ్చింది అనుకోండి చూడు ఇల్లు ఎలా ఉంటుందో మరి అమ్మాయి ఇంట్లో లేకుంటే లక్ష్మి లేకుంటే ఇంకెట్లుంటుంది అమ్మ ఆడపిల్ల కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండాలి నాకు ఇద్దరు మగపిల్ల వాళ్ళే కానీ ఏం చేస్తాం మరి అట్లా అది పరిస్థితి మేము తల్లాడుతున్నాం మేము వేరే అమ్మాయిని మేము మా ఇంటికి వస్తే లక్ష్మిలాగా మేము పూజించుకున్నాం మా సడ్డగుడి బిడ్డ అనుకోని ఇంకా మా చెల్లెల బిడ్డ ఎవరు వచ్చినా మేము మా ఇంటి ఆడపడిచేలాగానే చూసుకుంటాం అమ్మా ఎవరు ఆడపిల్ల కనబడితే నేను మా ఇంటి ఆడపడిచేలాగానే చూసుకుంటా ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిలో అంటే నా మనసులోని చెప్తున్నా ప్రతి ఒక్కరిలో ఇలా ఉండాలి అవతల స్త్రీ మనం చూసినామంటే ఆమె ఎంతగా అందగతైనా పర్లేదు మనకు అమ్మ చెల్లె కూతురు కనబడితే సరిపోతుంది అమ్మా మీ లోపల ఏం ప్రాబ్లం రాదు సమాజం అంతా సర్దిద్దుకుంటుంది మగవాడి యొక్క దృష్టిని మనసులో పెట్టుకుంటే సరిపోతుంది ప్రతి కుటుంబం సర్దిద్దబడుతుంది అమ్మా అట్లనే ఆడపిల్లలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అవతల వ్యక్తి కనబడి అంటే మా తండ్రి అన్నయ్య తమ్ముడు అని అలా భావించుకుంటే సరిపోతుంది ఇంక ఇంతకు మించి ఏం లేదు అందరూ మళ్ళీ సమాజం అంతా ఒకటే అవుతుంది అంతా మళ్ళీ కలిసి ఉండే అవకాశాలు వస్తాయి మేమైతే ప్రయత్నం చేస్తున్నాం మా కోసం మా ప్రయత్నం మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇలా మీలాంటి వారు అందరూ మాకు సహకరిస్తే ఇంకా ముందుకెళ్తామని మేము ఆశిస్తున్నాం అమ్మా అందరికీ శుభరాత్రి ఏదన్నా తప్పు జరిగితే క్షమించాలమ్మా ఓకే సార్ ఇందాక మీరు అన్నారు సంబంధాలు అడిగితే తల్లిదండ్రులు ఉండద్దు అని అన్నారు కదా మీరు తల్లిదండ్రులు ఉండద్దు అని అడిగారని అంతకంటే ఘోరమైన మాటలు నేను విన్నాను మా అబ్బాయికి సంబంధాలు చూస్తాము ఈ మధ్య లాస్ట్ ఇయర్ అయితే మాట్లాడిన వాళ్ళు మరి పెళ్ళైపోయిన తర్వాత మీరెక్కడ ఉంటారు మేడం అని అడిగారు నన్ను నేనెక్కడ మా అమ్మాయిని ఇస్తాం ఇంటికి మీరు ఎక్కడ ఉంటారు అదేంటి మాకు రూమ్ ఉంది మా రూమ్ మాకే మీ అమ్మ అబ్బాయి వాళ్ళ రూమ్ వాళ్ళకే అని చెప్తే అలా ఎలా ఉంటారు మేడం అలా ఎలా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ దగ్గర మేము ఉండడం కాదు కదా ఇంకా మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము మేము ఇంకా పళ్ళు చేసుకునే ఓపిక ఉంది ఇంకా మాకు ఇంకా ఏం ఖాళీ చేయలేదు అయిపోలేదు అలాంటి వాళ్ళనే అలా అడిగారట్టి అసలు అమ్మాయి వస్తే అమ్మాయి మా ఇంటికి వస్తుందా నేను అమ్మాయి ఇంటికి వెళ్తున్నానా ఇంటికి వెళ్తున్నావా అంటే పేరెంట్సే ఇలా నేర్పిస్తున్నారు సార్ పిల్లలకి ఇక పేరెంట్స్ మాట్లాడే మాటలు అది కూడా తల్లి మాత్రమే మాట్లాడుతుంది తండ్రి మాట్లాడతాయి సంబంధాలు చూసినప్పుడు తల్లి మాట్లాడుతుంది మొత్తం మీరు ఎక్కడ ఉంటారని అడిగితే నాకు ఆశ్చర్యమేసింది మేము నా ఇంట్లో నేను ఉండకుండా నేను ఎక్కడ ఉంటాను అంటే వెళ్ళైపోయి మా అమ్మాయి మీ ఇంటికి వస్తే మీరు పక్కకి వెళ్ళిపోవాలి అని ఇమీడియట్ గా అని ఆవిడ చెప్పేస్తుంది తల్లి మరి ఆవిడకి కొడుకు కూతురు ఉన్నారు రేపొద్దున వాళ్ళ ఇంటికి వచ్చే కోడలు కూడా అదే కానీ నాలాంటి వాడైతే ఏంటంటే చాలా ఉల్టా ధీమా కనబడి మనది
సరేలే అసలు లేనప్పుడు ఎందుకు ఆర్గ్యుమెంట్ అని చెప్పి లేదు మేడం, మేము అలా అయితే విడిపోవాలనట్లేదు, ప్రస్తుతానికి ఆలోచన లేవు, మేము మా ఇంట్లో మేమే ఉండాలనుకుంటున్నాం అని వాళ్ళకి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇంకా కొంతమంది అయితే అబ్బాయితో డైరెక్ట్ గా మాట్లాడతాను అని చెప్పి, మీ ఇంట్లో డస్ట్బిన్లు ఉన్నాయా? డస్ట్బిన్లు అంటే మదర్ ఫాదర్ ఒకటా, ఇంకా లగేజ్ లగేజ్ ఏమన్నా ఉందా? అంటే లగేజ్ అంటే ఆడబడిచి వచ్చిపోతూ ఉండకూడదు, ఆడబడిచి అంటే లగేజ్ అయితే డస్ట్బిన్ లగేజ్ వాళ్ళు పెట్టిన పేర్లు అనమాట, అంటే అమ్మాయిలు పెట్టుకున్న పేర్లు సరదాగా అత్త మామలకి ఆడబడిచి అలా ఉంది సార్. తల్లిదండ్రులు డస్ట్బిన్ తో సమానం. పోనీ ఈ పిల్లలు మగపిల్లలు కూడా అరే అలా మాట్లాడుతున్నామంటే మా అమ్మ వాళ్ళు నాతో ఉండక ఎక్కడ పోతారు అని అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉండరని కాదు, కొంతమంది అయితే మాత్రం నీకు ఇష్టమైతే ఓకే వాళ్ళు ఉండద్దులే మనమే ఉందాం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. డస్ట్బిన్ లేక పక్క తోసేద్దాంలే, లగేజ్ అయితే తీసి పడేద్దాంలే మన ఇద్దరు ఉందాం అని చెప్పే అబ్బాయిలు కూడా ఉన్నారు. రెండు రకాలుగా ఉన్న జనాలు, సమాజం ఇలా మారిపోతూ ఉంది ఏంటా అని ఒకసారి ఆలోచిస్తా, అసలు నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటా అని ఒకసారి ఆలోచిస్తూ ఉంటా. ఈ మార్పు టీవీ వలన లేకపోతే సోషల్ మీడియా వలన లేకపోతే సీరియల్ వలన ఎట్లా మేడం? ఏ విధంగా మార్పు? జనరేషన్ ఒకటి ఫాస్ట్ అయిపోయింది, వాటి ప్రభావం కొంతవరకు ఉంటే ఈ జనరేషన్ ప్రభావం కూడా మనం తాగే నీళ్లు గానీ తినే ఫుడ్ గానీ బయట తిరిగే ఇది గానీ పబ్బులని అవన్నీ ఇవన్నీ అంత కల్చర్ మారిపోయింది కదా మేడం. కల్చర్ టీవీలో కూడా అలాగానే చూపిస్తున్నారు నాటకంలో కావచ్చు. అవును, అవి అంటే అవి కొంతమంది చూస్తారు, అందరు చూసేవాళ్ళు కానీ పిల్లల వల్ల అందరూ చూస్తారు కానీ ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు మాత్రం ఫ్రెండ్షిప్ లో ఒకటి ఎక్కువైపోయాయి. తల్లిదండ్రులు అవసరంలా ఇంట్లో వాళ్ళు అసలు ఫ్రెండ్స్ కావాలి, వాళ్ళు ఎంతవరకు మంచి ఎంతవరకు చెడు అనేది మనం చెప్పినా నీకు తెలియదు అంటారు. అది ఎంత నమ్మకంగా ఉన్నా కూడా ఈ రోజు ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము. ఫ్రెండ్షిప్ లో ఎక్కువైపోయి బయట కల్చర్ పబ్ల కల్చర్ అని ఆ కల్చర్ అని ఇంకా వేరు వేరు చాలా ఉన్నాయి. ఏదో వెళ్ళి పబ్ అనే కాదు కానీ పట్టపగలు కూడా ఏవో కొన్ని తెరిచే ఉంటాయి, ఇలా పెద్ద పెద్ద పైపులు పెట్టి పీలుస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మాకు షూట్స్ జరుగుతుంటాయి కదా, అలాంటి ప్రదేశాలు చూస్తుంటారు. అలాంటి అలాంటి కల్చర్ లో ఉండేసరికి వీళ్ళు మనకి ఇది ఇచ్చి తల్లిదండ్రులు మనకి ఇవన్నీ నేర్పించిన వేస్ట్ వీళ్ళు అన్న ధోరణిలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇది బాగుంది కదా, బయట కల్చర్ బాగుంది కదా, ఇంటికి వెళ్తే వెదవనీతులు చెప్తారు వీళ్ళు ఎందుకు మనకి అనే భావన ఉంటుంది అనమాట వాళ్ళకి. సరే సార్, సో నోపురం మంచి విషయాలు ఈరోజు, మరి చాలా విషయాలైతే మనము ఈరోజు నిజంగానే చాలా విషయాలు నేర్చుకున్నాము. సో ఏది ఏమైనా ఇందాక మాట్లాడిన దాంట్లో కొన్ని కరెక్ట్ అయినా కూడా, సో ఎక్కువ భయపడద్దు. బట్ మన సో మనం ఏంటంటే తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు వింటున్నారా వింటలేరా అది మనకు వద్దు, బట్ మనము చేయాల్సింది మాత్రము పర్ఫెక్ట్ గా చేయండి. సో కొద్దిగా భక్తి మార్గంలో కూడా నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తే, సో ఇట్లా రెండుగా రెండుగా ఉంటాయన్నమాట. రెండుగా అంటే పోను పోను మనం పెద్దగా భయపడినా కూడా జరిగే జరుగుద్ది, కానీ దానికితో పాటు ఇవి కూడా జరుగుతాయి అన్నమాట, మంచి కూడా ఉంటుంది. అంటే ఎప్పుడు కానీ ఎన్ని రోజులు మంచి గ్యారంటీగా ఉంటుంది సార్, 30% చెడు ఉంటే 70% మంచిగా ఉంటుంది, కానీ మనం దాన్ని చూడము, చెడుని ఎక్కువగా చూస్తాం. మనకి ఈరోజు 11:30 కానీ కొంచెం ఇక మరి కంక్లూడ్ చేస్తాను. చూస్తున్నాను 11:30 మనకు చేయకుండా అయిపోయింది. మనకి ఇప్పుడు మేడం మనము రేపు తెల్లవారు వరకు మాట్లాడినా కూడా మనకు ఇది అవ్వదు, అట్లేం లేదు. సో మంచి కంక్లూజన్ ఏముండదు దీనికి. అవును, కాకపోతే ఒక్క మాట సార్, పరిస్థితులు రేపు ఎలా ఉన్నా సరే మీరు ఇప్పుడు ధైర్యంగా ఉండండి అన్న దానికే ఇది కూడా చెప్తున్నాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మనం ఇండివిజువల్ గా కూడా ధైర్యంగా బతికేంత శక్తి సామర్థ్యాలు మనలో ఉండాలి. ఎప్పటికైనా సరే ఫిక్స్ అయిపోయి ఉండాలి, మనం ఒక్కళ్ళమైనా బతకగలము, అమ్మో వాళ్ళు లేకపోతే ఎలా వీళ్ళు లేకపోతే ఎలా అన్న భయం అనేది మనసులో తీసేసి మనం ఒక్కళ్ళమైనా సరే ఎవరు ఉండాలి మనం బతకలు బతకచ్చు అనే విధంగా అందరూ ధైర్యంగా ఉండాలని నేను చెప్పేది. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మంచి విషయం చెప్పా ఇక మీరు అది కూడా కరెక్టే. సో దానికి నేను కంక్లూజన్ ఇస్తాను. కంక్లూజన్ అనేది ఉండదు యాక్చువల్లీ, బట్ నేను ఎందుకంటే మనము మనం మాట్లాడుకుంటూ వెళ్తే అది అయిపోదు ఎప్పటికి కానీ. సో అట్లీస్ట్ మనము రేపటికి వెళ్ళాలి అంటే మరి ఈ రోజు మనం క్లోజ్ చేసుకోవాలి కనుక. థ్యాంక్ యూ ఎందుకంటే మీ అందరికి కూడా, ఎందుకంటే ఈ రోజు నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. సో ఫైనల్ లో మీరు ఒక మాట అన్నారు మళ్ళీ అక్కడికి నేను వచ్చాను,
ఏంటంటే నేను కూడా అదే చెప్పేవాడిని అనమాట. యాక్చువల్ ఏంటంటే ఇండివిజువల్ గా బతకడం నేర్చుకోవాలి అనేది నేను చెప్పబోయాను. మీరు అక్కడ ఈ మాట తీసుకొచ్చారు, ఎస్ 100%. బట్ ఏంటంటే ఇండివిజువల్ గా అనుకుంటా పోతున్నాం కనుకనే ఈ బంధాలు అనేది కొంచెం దూరం అవుతున్నాయి అనమాట. అంటే వాళ్ళు మనకు వాళ్ళు ఇక్కడ సార్లు చెప్పినా కూడా వినరు, కరెక్ట్? అది బట్ 10 సార్లు చెప్తే వింటలేరు అని చెప్పేసి మనం కూడా చెప్పడం మానేస్తున్నారు. అండి అది మన తప్పు అక్కడ జరుగుతుంది అనమాట. సో దానికి ఏంటంటే ఇండివిజువల్ ఇక వాడు వినడు అంటే వారు వినరు, ఇక వారు అంతే అనేది మనం ఫిక్స్ అయిపోతున్నాం అనమాట. సో అలా మనం ఫిక్స్ అవ్వకూడదు అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం భయపడకూడదు. యాక్చువల్లీ విషయం ఏంటంటే అలా ఏమవుతుందో అని భయపడకూడదు. బట్ ఏంటంటే ఫైట్ అనేది చేయడం నేర్చుకోవాలి ఎప్పుడైనా, గుర్తుంచుకోండి. ఇది కూడా ఫైట్ అయ్యి ఎందుకంటే మన పిల్లల్ని కూడా మనం ఒక వాళ్ళు విన్నా వినకున్నా కూడా మనం ఒక దారిలోకి తీసుకురావాలి అనేది కూడా అదొక మనకు ఫైటే. సో ఈ విధంగా మనం ఫైట్ అనేది మానకూడదు అనేది నా ఆలోచన అనమాట. ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ విషయానికి వస్తే అనమాట. ఇక దునియా గురించి అంటే ఫైట్ అనేది మనం చేయాలా, మంచికి చేయాలా అది కూడా అనేది ఇప్పుడు ఈ మాటల్లో మనకు అర్థమైంది. ఎనివే ఈ రోజు చాలా చాలా మరి అనుకోకుండానే ఒక మంచి టాపిక్ కు వచ్చాము. ఎందుకంటే అందరూ మాట్లాడితే నిజంగా చెప్పాలంటే ఇది 3-4 రోజులు అయినా కూడా సరిపోదు. మాట్లాడారు ఈ విషయం నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే అలా కూడా ధైర్యంగా ఉండాలనేది. అంటే ఇప్పుడు చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్ లో అలా వదిలిపెట్టేసినప్పుడు ఆ బంధం అనేది పట్టుకుని అయ్యో నా పిల్లలు ఏంటి ఇలా చేశారు అనుకోలేదు అని ఆ థాట్ కూడా రాకుండా గుండె ధైర్యం చేసుకున్నాం అని చెప్పి ధరలో ఇది చెప్పాల్సి వచ్చింది. కొద్దిగా మీరు ఉండండి ఇంకా అంటే చెప్తున్నా అనమాట. సో ఎనివే మంచి విషయాలు అయితే మనం ఈ రోజు చాలా చాలా విషయాలు చర్చించుకున్నాం. ఎందుకంటే నేను దేని మీద మాట్లాడాలన్నది కూడా నాకు సబ్జెక్ట్ లేదు. ఈ రోజు నేను వీలైతే ఈ మాటలు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే యూట్యూబ్ లో చాలా చాలా ఏంటంటే మనం మీరందరూ అంటే అందరూ ఒక్కరు ఇక్కడ సార్ ఒక సార్ ఉన్నారు అశ్వత్ సార్, ఆ సార్ కు నేను పిలవడం మర్చిపోయాను. ఎస్ సార్, ఎంఎల్ఏ సార్, ఎంఎల్ఏ సార్ అందరికి, పరిపాలన సభ్యులందరికి వందనాలు, శుభరాత్రి. నేను చెప్పేది ఎంఎల్ఏ సార్ ఇవిడ బిలో 70 నుంచి పట్టి బిలో 75 వరకు 60 నుంచి 75 పాత సినిమాలు చూస్తే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఆట కన్నీళ్ళ నీళ్ళు వస్తావే అవన్నీ వాళ్ళకి ఇదైతావే. అంటే చూడ్రే వైట్ అండ్ బ్లాక్ అంటే మాత్రం చూడరు. అట్లయిపోయి మనం అర్థము సమాజం వెనుకపోయింది ముందుకుపోయింది అనిపిస్తుంది సార్. పాత పిక్చర్లు చూస్తే ఉండాయి వాళ్ళు తీసిన పిక్చర్లో. నేను ఒక్కడు మారేనాను సార్ తాత మనముడు సినిమా చూసి అవును ఇంకా 12 ఏళ్ళు చూసారా నేను మారినా ఎనిమిది సుమారు అంటే 2-3 నెలలు ఏడ్చిన్నాను సార్ ఈ సినిమాలో సీన్స్ ఎట్లుండవి అని. అట్లా పాత సినిమాల్లో ఉండదు సార్, పాత సినిమాల్లో ఒక మనిషి సమాజంలో ఎట్లా అన్న తమ్ముడు తల్లి తండ్రి అన్ని చూపించారు సార్. ప్రతి సమాజంలో వచ్చే కష్టాలు ఎదుర్కొనే దానికి మనం తప్పు చేస్తే ఏమేం కష్టాలు అనుభవించాలా అనేది అంతా పాత సినిమాల్లో ఉండేది సార్. అవన్నీ చూడరు వీళ్ళంతే కరెక్ట్ గా 3-4 నెలలు పాత సినిమాలు అన్ని చూసినారంటే ఈటీవీలో వేసేవే 100% 50% జనాలు మార్పు వస్తుంది అంతే చూడరే వాళ్ళు అంతే సార్. చూడండి ఇదొకటి చెప్పాలనుకుంటే సార్ చెప్పి మంచి విషయం సార్ ఇది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే సబ్జెక్ట్ కూడా వచ్చింది ఈ రోజుల మన సోషల్ మీడియా గురించి మాట్లాడిన కనుక మీరు చెప్పింది కూడా వాస్తవమే. ఎస్ 100% సార్. సో ఇప్పుడు ఇక్కడ మాట్లాడే వాళ్ళలో కూడా మానవత్వం ఉంది కనుక వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా మాట్లాడిన అందరూ కూడా వయసుతో సంబంధం లేదు, వయసు అవసరం లేదు అక్కడ. సో వీళ్ళందరూ కూడా వీళ్ళకు ఎక్కడో ఒక్కడ ఉంది కనుకనే వీళ్ళు మాట్లాడగలిగారు, వీళ్ళందరికీ తెలుసు. బట్ ఏంటంటే మనం దాన్ని నెక్స్ట్ తరానికి 100% అందించలేకపోతున్నాము. అది ఇక్కడ మన బాధ ఏంటంటే, మన యొక్క ఆవేదన ఏంటంటే మనం నెక్స్ట్ తరానికి ఈ విషయాన్ని కరెక్ట్ గా దాన్ని మనం అందించలేకపోతున్నాము. ఇప్పుడు మనం ఉన్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా, ఇక్కడ విన్న వాళ్ళు కూడా చాలా మంది చూసుకుంటున్నారు. అలా అంటే తల్లిదండ్రులను చూసుకోవట్లేదని కాదు, వాట్ ఎవర్ అని కాదు. బట్ జనాల్లో రాను రాను ఇలా అయిపోతుంది అని ఒక మనకు ఇది భయం అనేది వస్తుంది అనమాట. సో అలాగే ఇంకొక సార్ మాట్లాడారు మన బొడ్డు రాజశేఖర్ సార్ అని చెప్పేసి, అంటే ఇంకా చాలా మంది ఉండొచ్చు మాట్లాడకపోవచ్చు. సో ఇలాంటివి కొన్ని మనకు చాలా చోట్ల కూడా జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇంకా నేను అక్కడ వేరే టాపిక్ నేను వెళ్ళను,
సో నేను ఇక్కడ మీటింగ్ అందరిని అనుసరించి నేను మాట్లాడాను అనమాట. అందుకని ఎక్కడో అన్ని చోట్ల కొన్ని చోట్ల జరుగుతున్నాయి చాలా చాలా మంచి మంచి విషయాలు, ఆధ్యాత్మిక కావచ్చు లేకపోతే వేదం మంత్రాలు కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకా ఏదేమైనా అంటే ఏ రిలీజన్ కు ఆ రిలీజన్ మంచి మంచి అని చెప్పేవాళ్ళు చెప్తున్నారు జరుగుతున్నవి. సో అక్కడ కొద్దిగా వాళ్ళు దానికి అడిక్ట్ అయితే కనుక బాగుంటుంది అనేది నా ఆలోచన అనమాట. సో ఎనీవే అన్ని ఉంటాయి. సో మన అందరం ఎవరూ బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే మంచి అండ్ చెడు రెండూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజున మనం ఈ రోజు మాట్లాడుతున్నాము, రేపు ఇంకో 20 సంవత్సరాలు, ఇంకో 30 సంవత్సరాలు, ఇంకో 50 సంవత్సరాలు అయితే ఈ రోజు మాట్లాడిన వాళ్ళం, ఇంకో 60 సంవత్సరాలు అయితే ఈ రోజు మాట్లాడిన వాళ్ళం మనం ఉండలేకపోతాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అది అది ప్రకృతి అది ఏమంటుందని అది కామన్, అది మామూలు మాట, మామూలు విషయం అన్నమాట. మనం ఒప్పుకోకుండా కూడా అది జరిగేది అదే కనుక. సో రేపొద్దున కూడా ఏం జరుగుతుందో అనే టెన్షన్ మనకు అవసరం లేదు సార్. మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు అప్పటికి కూడా, అప్పటికి కూడా మళ్ళీ మనకంటే ఇంకా మంచి కూడా ఉంటుంది, అట్లేం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది మనకు అవును ఇలాగ అనిపిస్తాయో ఏమవుతుంది ఏం కథ అనేది కూడా మనం అనిపిస్తుంది, జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కనుక అలా అనిపిస్తుంది. సో నో ప్రాబ్లం, డోంట్ వరీ, బీ హ్యాపీ. సో బట్ ఇండివిజువల్ గా ఉండండి, ధైర్యంగా ఉండండి, ప్రశ్నించడం నేర్చుకోండి, కోపాలు తగ్గించుకోండి. ఖచ్చితంగా ఎక్కడ రావాలో అక్కడ కోపం రావాలి, అంటే కోపం కూడా లేకుండా కూడా కరెక్ట్ కాదు. ఏమంటే మనము కోపం వచ్చే సమయంలో కోపం రావాలి, మంచిగా ఉన్న సమయంలో మంచిగా ఉండాలి, నవ్వే సమయంలో నవ్వాలి, ఏడ్చే సమయంలో ఏడవాలి. సో ఇవి ఉంటేనే కరెక్ట్, లేకపోతే దాని ఏమంటారు స్మిత పజ్ఞుడు సంథింగ్, అది నాకు పూర్తిగా సంస్కృతం రాదు. సో అదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇవన్నీ ఉండాలి మనకు, అన్ని కలిసి ఉన్నప్పుడే సో మనము ఒక మనిషి అనే మనం పుట్టినందుకు ఇవన్నీ ఉండాలి అనమాట. సో ఎనీవే, సో నాకు నేను అంత పెద్దగా నాకు వయసు లేదు, అంత పెద్దగా మాట్లాడినా నాకు మాటలు రావు. సో నాకేం పెద్దగా ఏమంటుందని మీరు మరి ఇప్పుడు మన మేడం కావచ్చు సార్లు కావచ్చు వీళ్ళు నా తల్లిదండ్రులతో వయసు కంటే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మీరు మాట్లాడిన దాంట్లో నా తల్లిదండ్రుల కంటే వయసులో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. సో అలాంటప్పుడు అందుకని చెప్పేసి నాకేం పెద్దగా అనుభవం లేదు కనుక సో నేను ఇంతే చెప్పగలుగుతాను. సో ఎనీవే, ఈరోజు మనము అనుకోకుండా ఈ యొక్క టాపిక్ వచ్చింది, మంచి విషయాలు నేర్చుకున్నాం. సో బిజినెస్ గురించి రేపు పూర్తిగా మీకు నేను ఒక సబ్జెక్ట్ ఉండే నా దగ్గర, ఆ సబ్జెక్టు నేను 10-15 నిమిషాలు చెప్తాం అనుకున్నాను. కానీ అయినా కూడా ఏమైంది అంటే సో ఇప్పుడు 82 మెంబర్స్ ఉన్నారు కనుక ఇందులో కూడా 50 మంది నిరబోయి ఉంటారు, 32 మంది వింటుంటారు. సో ఎనివే ఆ సబ్జెక్ట్ అనేది నేను రేపు స్టార్టింగ్ లోనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో అయినా ఇప్పటి వరకు మాట్లాడిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నిజంగా మీ అందరికీ పాదాభివందనాలు, ఎందుకంటే మంచి మంచి విషయాలు మాకు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. ఈరోజు మనం బిజినెస్ విషయం కాకుండా విషయాలు మాట్లాడుకున్నాం. సో అప్పుడప్పుడు సార్ మనం ఇది కూడా మాట్లాడుకోవాలి, ఎప్పుడు వ్యాపారమే కాదు, ఎప్పుడు కాదు. సో ఇది కూడా మనము బతకాలి అంటే ఏమంటుంది అని, మనం డబ్బు సంపాదిస్తున్నాం అంటే మన ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలంటే మనకు కొన్ని నేచురల్ విషయాలు తెలియాలి, ఏ విధంగా ఎలా ఉండాలి అని, అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. సో అలా నువ్వు డబ్బు సంపాదించుకుంటూ దాన్ని నువ్వు ఎంతో కొంత నువ్వు అనుభవించగలుగుతావు, అంటే తినగలుగుతావు లేకపోతే వాడుకోగలుగుతావు, ఎంజాయ్ చేయగలుగుతావు. నీ వాళ్ళకి ఇచ్చినా కూడా నువ్వు సంతోషంగా ఇవ్వాలి అనమాట. సో నీ వాళ్ళకి నువ్వు కూడబెట్టిపోయావు, నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నీకు ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యం పట్టించుకోక ఇవన్నీ విషయాలు తెలియక, సో అప్పుడు ఆ డబ్బు ఏమవుతుంది, వేరే వ్యసనాలకి అలవాటు పడి వాళ్ళు ఏదో చేస్తారు అనమాట. సో లాభం లేదు సంపాదించి. ఓకే, సో ఎనీవే ఏది ఏమైనా థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. సో అటెండ్ అయిన వాళ్ళకి, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా, ఉన్న వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, సో పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సో ఈ రోజు సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్, జై పీయూష్ మేడం. శుభరాత్రి. మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా పాదాబంధనాలు రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీయూష్, జై పీయూష్ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాలని నాకు తెలుసు ఆ విషయం, కాకపోతే అందరికి మనము ఇస్తే నిజంగా ఈ సబ్జెక్ట్ అనేది ఉండదు, ఇది సబ్జెక్ట్ కాదు, ఇది అసలు ఇది ఎప్పటికీ ఉండదు, అంటే ఎంత నేర్చుకున్నా ఎంత మాట్లాడినా తక్కువే. సో అందుకే సో థ్యాంక్ యూ ఆల్, జై పీయూష్ మేడం. థ్యాంక్ యూ.